అస్సలం లేకుం వరమతులై వబర్కా షాబాన్ నెల రహస్యాలు షాబాన్ నెలలో ఆత్మలు ఎప్పుడు వస్తాయి షబే బరాత్ ఆరు రకాతుల నమాజ్ ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు యాసిన చురా యాసిన సురా చదవటం శుభప్రదమైనటువంటి రాత్రి సమాధులను సందర్శించటం ప్రత్యేకమైనటువంటి దువాలు ప్రార్థనలు షాబాన్ పదిహేనవ తారీఖు యొక్క ప్రత్యేకత ఇంకా అనేక రహస్యాలు అనేక పద్ధతుల గురించి కురాన్ మరియు అదీసుల వెలుగులో ఇప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకోబోతు ఉన్నాము ఇస్లాం ధర్మం అల్లా యొక్క చట్టం కురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకి సరైన జ్ఞానాన్ని మార్గాన్ని ప్రసాదించమని మనందరి తరఫున కూడా ఆ సృష్టికర్త అయిన అల్లాని నేను కురాన్ మరియు అధిసుల ఆధారంగా మనకి సమాధానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ యొక్క జ్ఞానం ప్రకారం మనం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని మనందరి తరఫున కూడా నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను ఐ మీన్ ముఖ్యంగా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు మనం ఇంతకుముందు ఏవైతే ప్రశ్నలు చెప్పుకున్నామో వాటి సమాధానాలు తెలుసుకునే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాటికి సమాధానాలు మనకి అర్థమవుతాయి కురాన్లో రెండవ సురాలోని రెండు మూడు వాక్యాలు కనుక మనం చూసినట్లయితే ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు భయం భక్తి గౌరవం మర్యాద కలిగిన వారు ఎవరికైనా సరే ఈ యొక్క గ్రంథం కురాన్ అనే గ్రంథం వారికి ఇహలోక జీవితంలో సమాధి జీవితంలో పరలోకం రోజు స్వర్గం కోసం అన్నిటికీ అన్ని విధాలుగా సరైన మార్గం ఈ యొక్క గ్రంథం చూపిస్తుంది దీనిని ఎవరైనా వినవచ్చు నమ్మవచ్చు ఆరాధించవచ్చు ఆరాధన కోసం జీవన పద్ధతుల కోసం దీన్ని ఎవరైనా ఆధారంగా చేసుకోవచ్చు అని కురాన్లో తెలియజేయడం జరుగుతుంది మరి ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు భయభక్తులు కలవారు ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతుంది ఆ నిజమైన నిజమైన భయభక్తులు కలిగిన వారు ఎవరు అని అంటే గనక వారు ఈ యొక్క గ్రంథంలో కంటికి కనిపించేవి కంటికి కనిపించనివి మనం మనకి తెలిసినవి మనకు తెలియనివి మనం ఊహించగలిగినవి ఊహించలేనివి మనం నమ్మగలిగినవి నమ్మలేనివి ఏవైనా విషయాలు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఏవైనా సరే ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డాయి అని అంటే గనక వాటిని ఎస్ అవును ఇవి మా యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లా తరపు నుంచి అవతరింపబడ్డటువంటి వాక్యాలు సృష్టికర్త అయినటువంటి అల్లా తరపు నుంచి వచ్చినటువంటి వాక్యాలు దీంట్లో ఒక విషయం చెప్పబడింది అంటే ఎస్ అవును ఇది అయ్యింది అవుతుంది లేదా అవబోతుంది లేదా ఇది ఉంది అనేటటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుతారు ఆ నిజమైనటువంటి విశ్వాసులు అని చెప్పడం జరిగింది ఇక వారికి ఎటువంటి డౌట్ లేదు వాళ్ళకి ఇంకెటువంటి క్వశ్చన్లు లేవు ఈ ఒక విషయం ఇక్కడ చెప్పబడింది అంటే కథం అది అయిపోయింది అయిపోతుంది అవ్వబోతుంది అనేటటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుతారు వారే నిజమైనటువంటి విశ్వాసులు వారే నిజమైనటువంటి ముస్లింలు అని చెప్పడం జరిగింది వారు ఇంకా అల్లా ఉన్నాడు ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే స్థుతించాలి ఆయన్నే నమ్మాలి అని కల్మ చదువుతారు మరియు నమాజులు స్థాపిస్తారు ఉపవాసాలు ఉంటారు జకాత్ ఇస్తా ఇస్తారు వీలైతే హజ్జుమరాలు కూడా చేస్తారు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా వారు అల్లాహ్ని ఆరాధిస్తూ అల్లాపై నమ్మకం పెడుతూ అల్లా వెలుతురు నుంచి దైవదూతలను తయారు చేశాడు అగ్నిని చేసి ఆ అగ్ని నుంచి జిన్నులను తయారు చేశాడు అదేవిధంగా మట్టిని చేసి ఆ యొక్క మట్టి నుంచి మొట్టమొదటి మానవుణ్ణి తయారు చేశాడు తర్వాత ఆయన యొక్క పక్కటెముక నుంచి స్త్రీని అవ్వని తయారు చేశాడు తర్వాత వారిద్దరి కలయిక ద్వారా ఒక నీటి బిందువు నుంచి వారికి సంతానాన్ని ఇచ్చాడు అని చెప్పబడ్డటువంటి అనేక విషయాలని మరియు విధి వ్రాతని తల వ్రాతని మరణాన్ని మరణించిన తర్వాత ఉండేటటువంటి సమాధి జీవితమైనటువంటి ఆలమే భర్జక జీవితాన్ని మరియు ప్రళయదినం రోజు మనం మట్టిలో కలిసిపోయినా గాలిలో కలిసిపోయినా నీటిలో కలిసిపోయినా ఎక్కడ కలిసిపోయినా ఎలా కలిసిపోయినా మళ్ళీ అల్లా మనల్ని సమీకరిస్తాడు మళ్ళీ మనల్ని ఒక దగ్గరికి చేరుస్తాడు మళ్ళీ మొదటిసారి మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాకి ఒక నీటి బిందువు ద్వారా ఆ నీటి బిందువుకి ప్రాణాన్ని మాంసాన్ని ఎముకలని రక్తాన్ని అవయవాలని ఇచ్చి వాటికి ఒక రూపాన్ని ఇచ్చి ఆడామొగ అనేటటువంటి రూపురేఖలను ఇచ్చి వారిని వారిని ఈ సృష్టిలోకి తీసుకొచ్చినటువంటి అల్లాకి మొదటిసారి తెచ్చినటువంటి ఆ అల్లాకి మళ్ళీ మనం ఎక్కడైనా కలిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన మనల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చడం ఆయనకి చాలా తేలికైన పని అని ఈ కురాన్లో చెప్పబడింది దాన్ని కూడా విశ్వాసాలు విశ్వసిస్తారు మరి ఆ యొక్క దినం రోజు మళ్ళీ మనందరిని కూడా తిరిగి తీసుకువస్తాడు అని మరి అల్లాని ఆయన దూతలను ఆయన గ్రంథాలను మనకి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ఆయన గ్రంథాలు ఇచ్చి నేర్పించాడు అవి మనకి అర్థం చేపించడం కోసం మనలో నుంచే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు మనకి విధివ్రత అనేది ఉంది అదేవిధంగా మనకి సమాధి జీవితం ఉంది మనకి మరణించిన తర్వాత మళ్ళీ ప్రయోదం రోజు అల్లా లేపుతాడు తర్వాత స్వర్గం మరియు నరకమిస్తాడు ఇవన్నీ కూడా విశ్వాసంలో భాగాలు ఇవన్నీ కూడా ఈమాన్లో భాగాలు ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క ముస్లిం వీటిపైన నమ్మకం ఉంచుతాడు నమ్మకం పెడతాడు అటువంటి విశ్వాసం మరియు నమ్మకం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి ముస్లిం మరియు విశ్వాసి అని ఇస్లాం ధర్మం అల్లాహ యొక్క చట్టం కురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్హాహ్ వస్లం గారు అదీసుల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు తెలియచేయబడింది అదేవిధంగా కురాన్లో సురాల్ బక్రాలో అల్లా సుబఅల్లా ఇంకో దగ్గర తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు అది దైవవాక్యమా కాదా అని తెలియాలంటే ఏదైనా ఒక గ్రంథం చదివి ఇంతకుముందున్న గ్రంథాలు కానీ ఈ గ్రంథం కానీ ఇంకా ఏదైనా చదివి అది అల్లా యొక్క వాక్యమా కాదా అది దేవుని యొక్క వాక్యమా కాదా తెలియాలంటే నిజంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఎవరైతే నిజంగా గ్రంథాన్ని చదువుతారో వారి యొక్క చిన్న భాషలో అర్థం చేసుకుంటారో వారు తన కన్న కొడుకుని ఎలాగైతే గుర్తుపడతారో అదే విధంగా అది దైవ గ్రంథమా కాదా అది దైవ గ్రంథంలోని వాక్యమా కాదా అది దేవుడిచ్చినటువంటి వాక్యమా కాదా అని ఇట్టే కన్న కొడుకుని గుర్తుపట్టినట్లు వారు గుర్తుపట్టేస్తారని అల్లా సుబలా చెప్పడం జరిగింది మనం ఏదైనా ఒక హదీస్ వింటే ఇది మొహమ్మద్ సల్లహాహు అలసం గారి ద్వారా నిజంగా ఇవ్వబడ్డటువంటి హదీసేనా అని మనకి తెలియాలి అంటే ముందుగా మనం ఖురాన్ కనుక మనకు వచ్చిన భాషలో చదివితే అప్పుడు మనకి అర్థమవుతుంది మనం విన్నటువంటి హదీస్ మనకి ఎవరైతే ఇది ఫలానా హదీస్ ఫలానా వాక్యం ఇది ఇస్లాం ఇది కురాన్ ఇది పద్ధతి అని ఎవరైనా చెప్తే మరి ఖురాన్ కనుక మనం చదివితే అప్పుడు అర్థమవుతుంది నిజంగా అది ఇస్లాంలో ఉన్నటువంటి ఉంట ఉన్నటువంటి విషయమా కాదా వీళ్ళు ఊహించుకొని చెప్తున్నారా కల్పించుకొని చెప్తున్నారా పెద్దరికం కోసం చెప్తున్నారా ఏదన్నా ఆశించి చెప్తున్నారా పేరు ప్రఖ్యాతుల కోసం చెప్తున్నారా భయంతో చెప్తున్నారా వాళ్ళ అవసరాల కోసం చెప్తున్నారా అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది అది నిజమైన విషయమా కాదా అని తెలియాలి అంటే మనం ముందుగా మనకి వచ్చిన భాషలో మనకి అల్లా సుబలా ఇచ్చినటువంటి గ్రంథాన్ని ముందుగా చదివితే అప్పుడు మనకి ఏదైనా ఒక అదీస్ అది సరైనదా కాదా అనే విషయం మనకి అర్థమవుతుంది మన కన్న కొడుకుల్ని మనం ఎలాగైతే గుర్తుపడతామో ఆ విధంగా అప్పుడు మనం ఆ అదీసు నిజంగా హదీసా కాదా అది కురానికి వ్యతిరేకంగా ఉందా లేదా కురానికి అనుగుణంగా ఉందా అనేటటువంటి అర్థం అప్పుడు మనకి అవుతుంది ఈ కురాని ఎవరైనా చదవచ్చు ఎవరైనా వినవచ్చు ఎవరైనా దీని గురించి ఆలోచించవచ్చు ఎవరైనా దీన్ని పాటించవచ్చు అని ఎవరు ఈ పని చేస్తారని అల్లా సుబ్బాతల కురాన్లో అనేక చోట్ల అడుగుతూ ఉన్నారు కానీ కొంతమంది మనకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇమాములు మోల్వేలు ముఫ్తీలు మదర్సాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే వాళ్ళే కురాన్ చదివి వాళ్ళే మీకు చెప్తే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలనేటటువంటి విషయాలు కొంతమంది కొన్ని చెప్పడం మనం కొన్ని చోట్ల వింటూ ఉంటాం కానీ అల్లా తాల ఖురాన్లో ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రంథం నేను మానవుల మానవులందరి కోసం ఇచ్చాను ఒక్క ముస్లింల కోసం మాత్రమే కాదు మానవులందరి కోసం ఇచ్చాను ఎవరు దీనిని వింటారు ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు నమ్ముతారు ఎవరైనా సరే ఈ యొక్క గ్రంథం ద్వారా సన్మార్గం పొందవచ్చు ఇహలోకంలో సమాధి యువతుల్లో మరణించిన తర్వాత పరలోకంలో కూడా అందరికీ ఇహలోకంలో పరలోకంలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉపయోగపడేటటువంటి ఉపయోగపడేటటువంటి గ్రంథం ఇది దీన్ని ఎవరైనా చదవచ్చు ఎవరైనా వినవచ్చు ఎవరైనా ఆలోచించవచ్చు ఎవరైనా పాటించవచ్చు అలా చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అల్లా సుమతల ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకే మనం మనకు వచ్చిన భాషలో అర్థమయ్యేటట్టు కనుక దీన్ని చదువుకుంటే గనక అప్పుడు ఇతరులు చెప్పే మాటలు నిజంగా కురానికి అనుగుణంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా అనేది అర్థమవుతుంది ఇప్పుడు షబే బరాత్ మరియు సాబాన్ నెలల గురించి తెలుసుకునే ముందుగా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అవేంటంటే మరణించిన తర్వాత మనకి జనాజా అనేది ఉంటుంది జనాజా పద్ధతులు ఉంటాయి మరియు సమాధికి పద్ధతులు ఉంటాయి సమాధికి కొన్ని సమాధికి సంబంధించిన కొన్ని ఆరాధన మరియు జీవన పద్ధతులు కొన్ని దేవుడు నేర్పాడు ప్రవక్త ద్వారా గ్రంథాల ద్వారాను మరియు సమాధులని సందర్శించవచ్చా సందర్శించకూడదా దానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి వాటిల్ని ఆ సమాధుల్ని కానీ శ్మశాన వాటికలను కానీ చూసినప్పుడు మనం ఎటువంటి భావంతో ఉండాలి అనేది మరియు మరణించిన తర్వాత ఉండేటటువంటి జీవితం ఆలమే భర్జక్ జీవితం ఆ జీవితం ఎలా ఉంటుంది మరియు సమాధి సంగతుల గురించి దాని తర్వాత ప్రళయ దినం గురించి ప్రళయ దినం రోజు వారిని ఎలా లేపుతాడు మరియు నరకం నరక విశేషాలు మరి ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన వారి తరపున ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి ఇలాంటి అనేక విషయాలు మరియు మరణించిన తర్వాత ఉండేటటువంటి జీవితం గురించి కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి మనం షబే బరాత్ షాబాన్ పదిహేనవ తారీఖు ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ముందుగా మనం ఖురాన్ మరియు అదీసుల్లో వీటికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకొని అప్పుడు మళ్ళీ వాటి గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అది ప్రవక్తలైనా సరే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి అయినా సరే సృష్టికర్త తప్ప ప్రతిదీ కూడా ఆయన సృష్టించింది నశిస్తుంది అని అంటే ఈ సృష్టిలో ఉన్నది స్వర్గం మరియు నరకం కాకుండా మిగతావి అల్లా సృష్టించినవి అల్లా మనకు తెలియజేసినవి కురాన్లో మరి పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అన్నటువంటి విషయం మరియు మరణం అనేది తప్పక వస్తుందన్న విషయం యాభైవ సూరాలో పంతొమ్మిదవ వాక్యంలో తెలియజేయడం జరిగింది మరణించిన తర్వాత ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏడు ఆకాశాల ప్రయాణం చేయటం జరుగుతుంది పుణ్యాత్ముని ఆత్మ గురించిన విషయాలు మరి ఇలియన్లో లిఖించబడుతుంది అని కురాన్లో ఎనభై మూడవ సురాలని పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాల్లో తెలియజేయడం జరిగింది కానీ అవిశ్వాస యొక్క ఆత్మ మాత్రం ఆ ప్రయాణం చేయలేదు అవిశ్వాస యొక్క ఆత్మ వివరాలు భూమి అట్టడుగు భాగంలో ఉన్నటువంటి సిజ్జిన్లో నమోదు చేయడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు గారు తెలియజేశారు సమాధిలో ఏం జరుగుతుందో ఇంతకుముందు తెలుగు బుకారి ప్రసంగాలలో మనం చెప్పుకున్నాము కురాన్ మరియు అదీసుల ఆధారంగా సమాధిలో ప్రశ్నించడం జరుగుతుంది అల్లా తరపున దైవదూతలు వారిని ప్రశ్నలు అడుగుతారు సమాధిలో తీవ్రమైనటువంటి అంటే ఎవరైతే అవిశ్వాసిగా ఉన్నారో వారికి భయాందోళనలు శిక్షలు ఉంటాయని కొంతమందికి ప్రళయ దినం వచ్చేంత వరకు కూడా అల్లా అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చి నరకం ఇచ్చే ముందే ఈ ఆలమే బర్జక్ జీవితం ఏదైతే ఉందో సమాధి జీవితం ఇక్కడే వారికి కొన్ని శిక్షలు విధించడం జరుగుతుంది కొంతమంది పాపాత్ములకి అని చెప్పడం జరిగింది కురాన్ మరియు అధిసుల్లో కూడాను సమాధి తీవ్రత ఉంటుంది సమాధి శిక్షలు ఉంటాయి గలుల్కి శిక్ష ఉంటుంది అబద్ధాలు వ్యభిచారం వడ్డీ మరియు కురాన్ని చెడుగా వాడినవారు ఇలాంటి అనేక మందికి నలిగిపోయేటటువంటి యాతన ఇలాంటి అనేక విషయాలు సమాధిలోనే శిక్షలు ఉంటాయని కురాన్ మరియు అదీసుల్లో కూడా చెప్పడం జరిగింది సమాధి యాతనలు మానవులు తప్ప జిన్నాతులు తప్ప మిగతా వారందరూ వినగలరు అని కూడా మరి కురాన్ మరియు అదీసుల్లో చెప్పడం జరిగింది కానీ ఆ యొక్క సమాధి యాతనలను ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలస్లం గారు విన్నాను అని ఆయన ప్రవక్త కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగిన ఒక అనేక సంఘటనల గురించి కూడా చెప్పడం జరిగింది మూత్రం అశుద్ధత వలన చెప్పుడు సంభాషణ వలన వారికి మరి సమాధిలో శిక్షలు ఉన్నాయని అప్పు తీసుకు తీసుకొని తిరిగి చెల్లించిన వారికి కూడా సమాధిలో శిక్ష ఉందని ఇతరులు రోధించడం వలన మృత్యువు మృత్యువు యొక్క శిక్ష పెంచబడుతుంది అని ఇలాంటి అనేక విషయాలు కురాన్ మరియు అధిస్సులో కూడా చెప్పబడ్డాయి అంతేకాకుండా సమాజంలో శిక్షలు ఎలా ఉంటాయో మరి అవిశ్వాసులకు లేదా పాపాత్ములకు మరియు సమాధిలో మరి వారికి వారు చేసుకున్నటువంటి పుణ్యాలకు స్వర్గభాగ్యాలు కొన్ని సమాధిలో ఉన్నటువంటి పుణ్యాత్ములకి ఇవ్వబడతాయని కూడా చెప్పడం జరిగింది షహీదులకి కానీ ఇస్లాం ధర్మంలో ఇస్లాంని అమలు చేయడం కోసం అల్లాను ఆరాధించడం కోసం పోరాడి మరణించినటువంటి వారు పద్ధతులన్నీ పాటించి పాటిస్తూ జీవిస్తూ మరణించినటువంటి వారికి కానీ కడుపు బాధతో పొరటి నొప్పులతో చనిపోయినటువంటి అనేక మంది కానీ విశ్వాస శుక్రవారం చనిపోయినటువంటి వ్యక్తులు కానీ ఇలాంటి అనేక విషయాలు కురాన్ మర్యాదస్తుల్లో చెప్పబడ్డాయి మరియు సమాధి శిక్షల నుంచి ఆలమే భర్జక్ జీవితంలో ఉన్నటువంటి శిక్షల నుంచి రక్షణ పొందాలంటే ప్రార్థన ఎలా చేయాలి బ్రతికి ఉన్నప్పుడు ఏం ఎలా ప్రార్థన చేయాలో మరియు వారి కుటుంబ సభ్యులు బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏమేం చేయాలో మరి ఆ సమాధి శిక్షల నుంచి వారి కుటుంబ సభ్యులు భార్య అయినా భర్త అయినా అక్క చెల్లె అన్న తమ్ముడు ఎవరైనా బంధువులైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా సరే ఒకరి గురి ఎవరైతే మరణించారో వారి యొక్క సమాధి శిక్షల నుంచి వారు రక్షించబడాలి అన్నా లేదా వారు స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి ప్రవేశించాలి అన్నా వారు బ్రతికి ఉన్న వారి తరపునటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వారు బ్రతికి ఉన్నవారు ఆ మరణించినటువంటి వారికి సమాధిలో ఉన్నటువంటి వారి కోసం ఏం ప్రార్థన చేయాలి లేదా ఏమేం పనులు చేయాలో కూడా కురాన్ మరియు అధిసుల్లో చెప్పబడ్డాయి మరి ప్రళయ దినం రోజు శంఖం ఊదబడుతుంది ఆ శంఖం రూపంలో ఉంటుంది శంఖాన్ని ఇస్రాఫిల్ అనే దైవదూత పూ పూరిస్తాడు రోజు మానవులంతా కూడా మరి వాళ్ళు మట్టిలో కలిసిపోయినా నీటిలో కలిసిపోయినా మంటలో కలిసిపోయినా గాలిలో కలిసిపోయినా మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి ఖచ్చితంగా అల్లా ఎక్కడున్నా సరే మళ్ళీ అల్లందరినీ లేపుతాడు ఆశంక మూడుసార్లు పూరించబడుతుంది ప్రతి వ్యక్తి వెన్నుపూసలలో ఉన్నటువంటి ఒక చుక్క ఒక అణువు ఆధారంగా అటువంటి ఒక పదార్థం ఆధారంగా మళ్ళీ వారికి పునర్జన్మ అంటే ఆ రోజు మళ్ళీ తిరిగి లేపబడటం జరుగుతుంది అని ఇస్లాంలో చెప్పడం జరిగింది కానీ ప్రవక్తల యొక్క శరీరాన్ని మాత్రం భూమి తినదు తినలేదు అని కూడా చెప్పడం జరిగింది ప్రళయ రోజు సర్వ మాన మానవాళిని సమీకరించడం జరుగుతుంది వారి యొక్క వారు బ్రతికి ఉండంగా చేసుకున్నటువంటి కర్మలు వారు బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి వారికి స్వర్గం లేదా నరకం లేదా ఆ స్వర్గంలో ఉన్నటువంటి అంతస్తులు ఆ నరకంలో ఉన్నటువంటి అంతస్తులు వారి యొక్క ప్రతికి ఉన్నప్పుడు చేసుకున్న కర్మలను బట్టి వారికి అవి నిర్ణయించడం జరుగుతుంది అని కురాన్ మరియు అదీసుల్లో తెలియజేయడం జరిగింది ప్రళయం రోజు బీభత్సంగా ఉంటుందని పుల్సిరాత్ సిరాత్ మరియు ఆ ఒక్కరోజే యాభై వేల సంవత్సరాలకు మించి పెద్దగా ఆ ఒక్కరోజే అంత పెద్ద దినంగా ఉంటుంది అని అల్లా యావత్తు భూమి ఆకాశాలను చుట్టి తన పిడికిల్లో ఇముడుచుకుంటాడు అని సముద్రాలు పొంగిపోతాయి ఆకాశాలు బద్దలైపోతాయి సూర్యచంద్రులు నక్షత్రాలు కాంతిని కోల్పోతాయని భూమండలం అంతా దుమ్ముగా గాలిలో కలిసిపోతుంది అని పర్వతాలు తుణుకలుగా చేయబడతాయని ఇలాంటి అనేక విషయాలు ప్రళయం గురించి కూడా కురాన్ మరియు ఆధీస్లో చెప్పబడ్డాయి ప్రళయ దినం రోజు మరియు నరకంలో కూడా స్వర్గవాసులు మాట్లాడుకునే కొన్ని మాటలు నరకవాసులు మాట్లాడుకునే కొన్ని మాటలు అవి ఎలా ఉంటాయో ఏమని మాట్లాడుకుంటారో వాళ్ళు ఒకరికొకళ్ళు అనేటటువంటి కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు కూడా కురాన్లో మరియు అధిశుల్లో తెలియజేయబడ్డాయి మరియమ్మ కుమారుడైనటువంటి ప్రవక్త ఈసా అలస్లాం గారిను ఉద్దేశించి కూడా కొన్ని విషయాలు మరి యొక్క ప్రళయానికి సంబంధించినటువంటి విషయాల సంఘటనలో కురాన్ మరియు అధిశుల్లో చెప్పబడ్డాయి పుణ్య కార్యాలకు దూరంగా ఉన్నటువంటి విశ్వాసులకి ఎంగతి పడుతుంది నమాజుని స్థాపించినటువంటి వారికి ఎంగతి పడుతుంది జకాతును చెల్లించినటువంటి వారికి ఉపవాసాలు ఉండని వారికి వారందరికీ ఎటువంటి గతిపడుతుంది మరి ప్రళయ దినం రోజు అల్లా తారా అల్లా సుబ్బత కొంతమంది వైపు చూడడు ఎవరిని చూడడు ఎవరిని పలకరించడు మరియు ఆ ప్రళయ దినం రోజు కొంతమంది దుర్మార్గులకి ప్రత్యేకమైన శిక్షలు మరియు అవమానాలు ఉంటాయి మరి ఇంకా కొంతమంది అహంకారం సిరి సంపదల కోసం పాటుపడే మరి ఇతరులని మోసం చేసేవారు నమ్మక ద్రోహం భూమిని కాజ కబ్జా చేసి భూమిని కాజేసేవారు బిక అంటే అడుక్కోవటాన్ని వృత్తిగా పెట్టుకునేటువంటి పకీర్లు అబద్ధపు స్వప్నాలు చెప్పుకునేవారు రెండు నౌలకల్ని ధోరణి ప్రదర్శించేవారు ఇలాంటి అనేక మందికి ఇంకా అనేక మందికి ఎటువంటి శిక్షలు పడతాయో ముందుగానే కొన్నిటి గురించి కురాన్ మరియు అదీసుల్లో చెప్పడం జరిగింది కానీ అల్లా సుమణతలా కొంతమంది తన ప్రత్యేకమైన దాసులకి అల్లా యొక్క అర్ష్ అనే పీఠం ఏదైతే ఉందో ఏడవ ఆకాశం మీద ఆ అల్ అల్లా యొక్క అర్ష్ అనే పీఠం ఏడవ ఆకాశం మీద ఉంది ఆ అల్లా యొక్క అల్లా ఎక్కడ ఉన్నాడు అంటే అల్లా ఆకాశం మీద హర్ష మీద ఉన్నాడు మరి ఆ అర్ష్ అనే పీఠం నీడలో కొంతమందిని అల్లా ప్రలేదిన రోజు ఉంచుతాను అని చెప్పడం జరిగింది కురాన్ మర్యాదశలో కూడా అంతేకాకుండా తోటి సహోదరులకు సహాయం చేస్తే పుణ్యం రుణగ్రస్తులకు గడువునిస్తే పుణ్యం న్యాయమూర్తులు న్యాయంగా వ్యవహరిస్తే న్యాయాన్ని కాపాడితే కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా వారు నిజంగా న్యాయమూర్తులు న్యాయంగా న్యాయ తీర్పు ఇస్తే కనుక న్యాయం చేస్తే వారిని అల్లా ఎలా చూస్తాడు అనేటటువంటి అనేక మంచి విషయాలు కూడా మరి కురాన్ మరియు అధిశుల్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా షహీదుల గురించి కోపాన్ని దిగమింగుకునే వారి గురించి వారికి ఎటువంటి బహుమతి ఇవ్వబడుతుంది అజాన్ ఇచ్చేవారు ఆ అజానికి జవాబు ఇచ్చేవారు వజూ చేసేవారు ఇస్లాం ధర్మంలో ఉంటూ ముసలితనం వరకు కూడా ఉంటూ వారి పద్ధతులను పాటిస్తూ ఎవరైతే వృద్ధాప్యం వరకు ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా ఆత్మహత్య చేసుకోకుండా వాటిని అనుభవిస్తూ అన్ని వేళలా కూడా అల్లాన్ని నమ్ముకుంటూ మరి ముసలితనం వరకు కూడా ఉండి కూడా ఎవరైతే ప్రత్యేకంగా ఎవరైతే మరణిస్తారో అటువంటి వారికి ఇంకా ప్రత్యేకంగా అనేక బహుమతులు ఉన్నాయని అల్లా సుమార్తల తెలియజేస్తూ ఉన్నాడు అల్లాహ సుమార్తాల ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు దినాన సిఫారసు వసీల రిక్వెస్ట్ అనేది ఎనిమిది విధాలుగా ఉంటుంది అని న్యాయాన్ని స్థాపించబడటం జరుగుతుంది అని సమానమైన న్యాయం జరుగుతుంది ఎవరికి చిన్న అన్యాయం కూడా జరగదు అని తమ తమ కర్మలని ప్రతి ఒక్కరూ చూసుకుంటారు అని ఒకరి పాపాలు ఇంకొకరు మొయ్యరు అట్లా మొయ్యాల్సిన అవసరం లేదు అని ఎవరి కర్మకి వాళ్ళే అనుభవిస్తారు ఎవరి పాపం వాళ్ళదే ఎవరి పుణ్యం వాళ్ళే అనుభవిస్తారు అని ఇతరులు చేసిన పాపాలు ఇంకొకరి పైన వేయటం జరగదు అని కానీ కొన్ని విషయాలలో ఎవరి మూలంగా ఇతరులను చేసే పుణ్యాలకు లేక పాపాలకు భాగస్వామి స్వాములు అయ్యేవారు ఎవరో అని పుణ్యాలైతే రెట్టింపు చేయబడితే కానీ పాపాలు మాత్రం వాళ్ళు ఎంత చేసుకున్నారో అంతే ఇవ్వబడతాయని కొంతమంది కొంతమంది యొక్క పాపాలను పుణ్యాలుగా మార్చబడతాయని అవిశ్వాసులకు మరియు వంచకులకు విరుద్ధంగా సాక్షులని నిలబెట్టడం జరుగుతుంది అని తమ జీవితాలకి విలువనివ్వకుండా ఇష్టం వచ్చినటువంటి జీవించినట్లు మానవ జీవించినటువంటి మానవులకి ప్రశ్నించడం జరుగుతుందని మరియు ఇలాంటి అనేక విషయాలు దినం రోజు జరుగుతాయని మరియు ప్రళయ దినాన మానవులందరూ కూడా నాలుగు ప్రశ్నలకు తప్పక సమాధానం ఇవ్వాలి అని అంతేకాకుండా ఎవరైనా ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినా ప్రమాణ స్వీకారం చేసినా వాటి గురించి మళ్ళా దేవుడి వద్ద జవాబు చెప్పాలి అని అంతేకాకుండా కళ్ళు చెవులు మనస్సు వీటన్నిటి పట్ల విచారణ జరుగుతుంది వీటి వీటి గురించి కూడా జడ్జిమెంట్ ఇవ్వటం జరుగుతుంది అని అవి ఏం చూశాయి ఏం చేశాయి ఏం మాట్లాడాయి అని వీటి గురించి కూడా జడ్జిమెంట్ ఉంటుంది అని మరియు కర్మలను త్రాసులో తూకం వేయటం జరుగుతుంది అని ఇలాంటి అనేక విషయాలు కురాన్ మరి చెప్పడం జరిగింది ప్రళయ దినాన చివరి గడియలు ప్రజలు మరి ఎవరు నరకానికి పోయేవారు ఎవరు స్వర్గానికి పోయేవారో విశ్వాసులకు జ్యోతి ఎలా లభిస్తుంది మరి పరిహారాల గురించి ఆ పరిహారం ఎలా చెల్లించాల్సి ఉంటుంది అంతేకాకుండా సమాధి జీవితం దినం మరియు స్వర్గం మరియు నరకాల గురించి అనేక విషయాల గురించి కురాణా మరియు మరణానంతర జీవితం గురించి కురాన్ మరియు అధిస్సుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి వీటి గురించి ఇంతకు ముందే మనం తెలుగు బుకారీలో చెప్పుకోవటం చర్చించుకోవటం ప్రసంగించుకోవటం మాట్లాడుకోవటం జరిగింది కూడాను అంతేకాకుండా ఇంతకుముందు మనం సమాధి జీవితం గురించి ఇప్పుడు మనం షబే బరాత్ షబే ఖదర్ లేదా షాబాన్ అనేటటువంటి విషయం తెలుసుకునే ముందుగా సమాధికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఇంతకుముందు సమాధి గురించి మరి ఆత్మలు బయటికి వస్తాయా రావా అవి ఎలా ఉంటాయి సమాధిలో శరీరాలు ఎలా ఉంటాయి ఆత్మలు ఎలా ఉంటాయి మరి మనుషులు ఎలా ఉంటారు జున్నులు ఎలా ఉంటారు వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఇంతకుముందు మనం తెలుగు బుకారీలో తెలుసుకోవడం జరిగింది అసలు మనం ఇంతకుముందు తెలుగు బుకారిలో ఏం తెలుసుకున్నామంటే వీటి గురించి బిస్మిల్లా రహ్మాని రహీం గురించి రెండు మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం అభిలేషనీయ అభిలేషనీయమని మూడు చావు రావాలని కోరుకోకూడదని నాలుగు మరణవేదన ఎలా ఉంటుందో ఐదు మరణ సమయంలో విశ్వాసికి లభించే సత్కార్యాలు ఎలా ఉంటాయి ఆరు మరణ సమయంలో అవిశ్వాసికి ఎటువంటి తిప్పలు ఉంటాయి ఏడు మృతుడు మాట్లాడటం వినటం ఎలా జరుగుతుంది ఎనిమిది సమాధికి కబరుకు దాని యొక్క అర్థం ఏంటి సమాధి అంటే ఏంటి అసలు తొమ్మిది సమాధిలో బహుమానాలు ఎలా లభిస్తాయి పది సమాధి యాతన ఎలా ఉంటుంది పదకొండు సమాధి శిక్ష కురాన్ మరియు హదీసుల వెలుగులో సమాధిలో శిక్షలు ఎలా ఉంటాయి పన్నెండు సమాధి శిక్ష యొక్క తీవ్రత ఎలా ఉంటుంది పదమూడు ఘోర పాపాలు చేస్తే సమాధిలో శిక్ష వాటికి ఎటువంటివి ఉంటాయి పద్నాలుగు సమాధిలో దైవదూతలు ముంకిర్ నకీర్లు వచ్చి ఏం ప్రశ్నిస్తారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పదిహేను సమాధిలో ప్రశ్నోత్తరాలు జరిగిన జరిగే వేళ ఆ సమయంలో మృతుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది పదహారు సమాధిలో దైవానుగ్రహాలు మరియు వాటిలో రకాలు ఎలా ఉంటాయి పదిహేడు సమాధిలో శిక్షలు ఏమేమి ఉంటాయి ఆ శిక్షల యొక్క రకాలేంటి పద్దెనిమిది విశ్వాసి మృతదేహాన్ని సమాధి ఎలా ఒత్తుతుంది అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది వీటి గురించి చెప్పబడ్డటువంటి మొహద్ సల్లాహు అలస్లం గారి యొక్క కొన్ని విషయాలు పంతొమ్మిది తౌహీద్ అంటే విశ్వాసం అంటే ముంకీర్ నకిరులో ప్రశ్నలు గురించి మనం పెట్టవలసినటువంటి విశ్వాసం ఎలా ఉండాలి ఇరవై సత్కార్యాలు సమాధి శిక్షను ఎదుర్కొనే డాలు వంటివి మరి ఆ సత్కార్యాలు ఏంటి ఇరవై ఒకటి సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉండేవారు ఎవరు ఇరవై రెండు సమాధుల్లో శరీరాలు ఏ స్థితిలో ఉంటాయి ఇరవై మూడు ఆత్మ దేహాన్ని వీడిన తర్వాత ఆత్మ శరీరాన్ని వీడిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఇరవై నాలుగు ఆత్మలు ప్రపంచానికి తిరిగి రావటం సాధ్యమేనా ఇరవై ఐదు సలఫే సాలహేం దృష్టిలో సమాధి యాతన ఎలాంటిది ఇరవై ఆరు సమాధి శిక్ష నుంచి రక్షణ పొందడానికి అల్లా సుబర్త ఖురాన్లో కానీ ప్రవక్త మొహద్ సస్లం గారి ఆదేశుల ద్వారా కానీ ఎటువంటి ప్రార్థనలు తెలియజేశారు ఇరవై ఏడు సమాధుల్లో ఉన్నవారి కోసం బ్రతికి ఉన్నవారు ఏమేమి ప్రార్థనలు చేయవచ్చు మరియు రబ్బిక్ ఫిర్ వర్హం ఇలాంటి అనేక విషయాల గురించి ఇంతకుముందు మనం తెలుగు బుకారిలో చర్చించుకున్నాము తెలుసుకున్నాము ఖురాన్లో యాభై తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో అల్లా సుబర్ణతల ఏమని చెప్తున్నారంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సలహాహస్ గారు మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే వారించాడో దానికి దూరంగా ఉండండి దివ్య కురాన్లోని నలభై తొమ్మిదవ అధ్యాయం ఒకటో వాక్యం విశ్వసించిన ఓ ప్రజలారా అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయొద్దు అంటే అల్లాహ్ ఖురాన్లో ఏం చెప్పాడో అదే చేయండి చెప్పంద చేయడం కోసం ప్రయత్నించొద్దు మొహద్దు అస్లం గారు మిమ్మల్ని ఏది చేయమన్నాడో చేయొచ్చు అన్నాడో అదే చేయండి ఏది చేయొద్దు అన్నాడో దానికి దూరంగా ఉండండి ఏది చేయమన్నా లేదో వాటి కూడా పోకండి ఎక్కడ మౌనంగా ఉన్నారో వాటిని కూడా గమనించండి అనే దీని యొక్క అర్థం విశ్వసించిన ఓ ప్రజలారా అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి అని చెప్పడం జరిగింది ఉదాహరణకి రెండు రకాతుల నమాజ్కి రెండే చేయాలి మూడు చేస్తే స్వీకరించబడదు మూడు రకాల నమాజ్ మగరిబ్కి మూడే చేయాలి ఎక్కువ తక్కువ చేసినా స్వీకరించబడదు నాలుగు రకాతల జోహర్ అసర్ ఇషా నమాజులకి మనం నాలుగే చేయాలి ఎక్కువ తక్కువ చేసినా కూడా స్వీకరించబడదు ఏది ఎలా చేయమన్నాడో ఉపవాసమైనా సరే ఆరాధన అయినా సరే జీవన పద్ధతులైనా సరే ఆరాధన పద్ధతులైనా సరే ఏది అయినా సరే ఇస్లాం ధర్మంలో అల్లా సుబార్తాల కురాన్లో మరియు ఆ కురాన్ని ప్రవక్త మామసృష్ణం గారు ఎలా ఆచరించి చూపించారో ఆ ఆచరణ పద్ధతుల్లో అది ఉంటేనే అల్లా గ్రంథంలోనూ మరియు ప్రవక్త పద్ధతుల్లో అవి ఉంటేనే వాటిని అల్లా స్వీకరిస్తాడు లేదంటే అల్లా వాటిని త్యజిస్తాడు తిరస్కరిస్తాడు మనం ఆరాధించేది అల్లానే కానీ ఒకటి ఎక్కువ తక్కువ చేసినా కూడా అల్లానే ఆరాధిస్తున్నాం కానీ ఆ పద్ధతి అల్లా చెప్పినట్టు లేకపోతే మాత్రం అల్లా దానిని స్వీకరించాడు అని దీని అర్థం ఎందుకంటే సైతాన్ అనబడేటటువంటి ఇబ్లిస్ లూసిఫర్ మరి మనందరికంటే ఎక్కువ అల్లాని ఆరాధిస్తాడు కానీ అల్లా ఏదైతే పని చెప్పాడో ఆ పని చేయనందుకు ఆ యొక్క ఇబ్లిస్ని జిన్నుని దైవ దూతలతోటి సమానంగా పెట్టినటువంటి ఆ యొక్క ఇబ్బులేస్ని లూసిఫర్ని దేవుడు సైతాన్గా శపించేశాడు మరి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పిన పద్ధతుల్లో చూపించిన పద్ధతుల్లోనే గ్రంథాల ఆధారంగా ప్రవక్తల ఆధారంగా ఏదైతే పద్ధతులు దేవుడు మనకి ఇచ్చాడో చెప్పాడో వాటిని ఎలాగైతే ఇచ్చాడో చెప్పాడో అలానే నమ్మాలి అలానే విశ్వసించాలి చెప్పనివి చూపించనివి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెట్టుకొని మనం చేసుకున్నంత మాత్రాన మనం ఒక విషయం చేయాల్సిన దానికంటే ఎంత ఎక్కువ చేసినా కూడా అది దైవగ్రంథం మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం కనుక లేకుంటే దాన్ని అల్లా స్వీకరించడు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది ఇక నలభై ఏడవ అధ్యాయం ముప్పై మూడో వాక్యంలో అల్లా చెప్తున్నారు ఓ విశ్వసించిన వారులారా ఓ ముస్లింలారా అల్లాకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి అని అల్లాహ సుబాణల ఈ విధంగా యాభై తొమ్మిదో స్వరాలో ఏడో వాక్యంలో నలభై తొమ్మిదో స్వరాలు ఒకటో వాక్యంలో నలభై ఏడవ స్వరాలో ముప్పై మూడో వాక్యంలో కూడా అల్లా సుబాణల తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఈ యొక్క విషయాలు చెప్పుకోబడ్డాయి అంటే అసలు ఈ యొక్క షాబాన్ నెల గురించి కానీ షబే బరాత్ గురించి కానీ షాబాన్ నెల పదిహేనవ తారీఖు గురించి కానీ అసలు ఖురాన్ మరియు అధిసుల్లో ఏం చెప్పబడ్డాయి మరి వీటిని మనం ఈనాడు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం మనం ఈ మనం పాటించేది సరైన పద్ధత కాదా మరి దీన్ని అల్లా స్వీకరిస్తాడా లేదా మనం ఏది చేసినా అల్లా స్వీకరించేటటువంటి ఆరాధన అయితేనే మరి అల్లా స్వీకరిస్తాడు మరి అది అల్లాకి మరియు అల్లా చూపి ప్రవక్త ద్వారా చూపించినటువంటి పద్ధతి కాకపోతే మరి దాన్ని అల్లా స్వీకరిస్తాడా మరి అందుకోసమే ముందుగా అల్లా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఈ యొక్క విషయాలని కురాన్ వాక్యాలని ముందుగా మనం ఇక్కడ చెప్పుకోవడం చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు షాబాన్నల గురించి అసలు ప్రవక్త ముహమ్మద్ సహాయం గారు ఏమన్నారు ఏం చేశారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం కురాన్ మరియు అధిసుల ఆధారంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం అటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని అల్లాని ప్రార్థిద్దాం ఐ మీన్ మరియు మొహ సలహు అలసం గారు ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త చిట్ట ప్రవక్త ఈ యొక్క ప్రవక్త గారిపైన పైన అల్లా సుబార్తల ఖురాన్ అనే గ్రంథాన్ని ఇరవై మూడు సంవత్సరాల పాటు వహీ రూపంలో గ్రంథం రూపంలో కాదు వహీ రూపంలో అవతరింపజేశాడు ఇప్పుడు ఆ యొక్క కురాన్ నూట పద్నాలుగు సూరాలుగా ముప్పై భాగాలుగా మనకి లభ్యమవుతుంది మరి ఈ యొక్క కురాన్ ద్వారా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అస్సం గారి ద్వారా మనం ఆచరించిన ఆచరణను మాత్రమే అల్లా స్వీకరిస్తాడు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది మరియు అల్లా సుబణతల కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అస్సం గారు కానీ చూపించినటువంటి పద్ధతులు ఎన్ని ఎక్కువ చేసినా కూడా అవి బిదాత అవుతుంది మరియు అల్లాను కాదని అల్లాతో లేదా అల్లాతో పాటు ఇతరులని ఇతర వాటిని కూడా బాబాలని వస్తువులని ప్రాంతాలని ఆరాధించినా లేదా ప్రవక్త మమన్ గారు చూపించని పద్ధతుల ప్రకారం ఎక్స్ట్రా పద్ధతులు వెనుక చేసి మనం ఎక్స్ట్రాగా వెళ్ళాలని చూసినా ఇవన్నీ కూడా అల్లా వద్ద తిరస్కరించబడతాయి వీటిని షిర్క్ మరియు బిదాతులని అంటారు ఇస్లాం భాషలో మరి బిదాత్ ఒక వ్యక్తిని ఇస్లాం నుంచి తప్పిస్తుంది అని ఇస్లాంలో చెప్పడం జరిగింది అతన్ని సరైన మార్గం నుంచి తప్పిస్తుంది అని సరైన విశ్వాసం నుంచి తప్పిస్తుంది అని మరి అతను పూర్తిగా ఇస్లాం నుంచి పక్కగలిపోయినట్లే అవుతుంది అని అనేక పండితులు ఇస్లాంలో చెప్తూ ఉన్నారు ఇస్లాంలో రజబ్ నెల చాలా పవిత్రమైన నెల కనుక అరేబియా ప్రజలు ఈ నెల వెంటనే వాళ్ళు అనేక ప్రాంతాలకి కొండల వైపు బయలుదేరేవారు అందుకనే దాని ఆ రజబ్ తర్వాత ఉండేటటువంటి ఆ యొక్క నెలను షాబాన్ నెల అని అంటారు అని ఫతుహుల్ బారీలో నాలుగవ అధ్యాయం రెండు వందల యాభై ఒకటిలో చెప్పడం జరిగింది రంజాన్ నెల కంటే ముందు వచ్చేటటువంటి ఈ యొక్క షాబాన్ నెల చాలా గొప్ప నెల అని పరిశుద్ధమైనటువంటి ఒక నెలలో ఇది కూడా ఒక నెల అని ఈ నెలకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలసం గారు తెలియజేశారు అని హజరత్ ఆయిషా రజల్లాన్హు గారు హజరత్ అబు మూసా అల్ అషరీ రజల్లా గారు హజరత్ ఉసామా బిన్ జైద్ రజల్లా నహు గారు తెలియజేశారు అని మరి బుకారి హదీస్ గ్రంథంలోను నసాయి అబూ దావేద్ సహీ ఇబ్నా ఖుజైమాలోను మరి సిల్సిలతో సహీలోను అనేక అదీసుల్లో వీటి గురించి అంటే ఇటువంటి ఆదీసులు మనకి లభ్యమవుతూ ఉన్నాయి షాబాన్నలలో ఎక్కువగా మొహమ్మద్ సల్ గారు ఉపవాసాలు ఉండేవారు కొన్నిసార్లు చూసినటువంటి వారు అయ్యో ఇక ఇక మొహమ్మద్ సులస్లం గారు ఇన్ని రోజులు కంటిన్యూ ఉపవాసాలు ఉంటున్నారు రంజాన్ నెల అయితే పూర్తిగా ఉండేవారు రంజాన్ నెల తర్వాత ఎక్కువగా షాబాన్ ఆయన ఉపవాసాలు కంటిన్యూగా ఉంటూ ఉంటూ ఉండేవారు ఒకసారి ఒకసారి ఐషారా జిల్లా గారు సస్లం గారిని మొహమ్మద్ సస్లం గారు ఇంకా ఉపవాసాలు ఉండరే ఇంకా మానరేమో అని అనుకునే లోపే మానేసేవారు ఒక్కోసారి అయితే ఇక ఉపవాసాలు ఉండరేమో అని అనుకునే టైంలోనే ఉండేవారు అంటే ఈ నెలలో అలా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు అని హజరత్ ఐషారా జిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు వీటి గురించి బుకారి హదీస్ గ్రంథంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై మూడులోను ముస్లిం హదీస్ గ్రంథంలో ఒక తొమ్మిది వందల యాభై ఆరవ దిశలోనూ మరియు నసాయి హదీసులో రెండు వేల మూడు వందల పదిహేడవ దిశలోను మరి ఇలా అనేక హదీసులు ఉన్నాయి అంటే షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసం ఉండేవాళ్ళు కానీ రంజాన్ కంటే ముందు ఒక ప్రాక్టీస్గా ఉంటుంది అని రంజాన్ చివరి రంజాన్ కంటే ముందు రెండు మూడు రోజుల ముందు ఉపవాసం ఉండటం సరైన పద్ధతి కాదు అని మొహమ్మద్ సల్ గారు చెప్పారు మరియు అని ఇక్కడ హదీసులో ఉంది ఒకవేళ ఇంతకుముందు అంటే రంజాన్లో విడిచిపెట్టిన నమ ఉపవాసాలు కానీ లేదా ఇంతకుముందు కొంతమంది సోమవారం గురువారం కానీ లేదా నెలవంక నమాజులు కానీ ఇంకా ఇతర నమా అంటే నెలవంక ఉపవాసాలు కానీ లేదా రంజాను మరియు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏవైనా ఉపవాసాలు విడిచిపెట్టబడ్డేటువంటి ఉపవాసాలు కానీ ఈ రంజాన్ లోపు చేసుకోవాలి అని అనుకునే అని అనుకున్న వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు మరియు అటువంటి వాళ్ళైతే ఉండొచ్చు అని చెప్పడం జరిగింది కానీ షాబాన్ నెల గురించి కూడా ఇబ్బునే మాజాలో ఒకటవ అధ్యాయం నాలుగు వందల ఇరవై రెండులో సిలిసిల్లాతల్ సిల్సిల్లాతు సహిగాలో పదిహేను వందల అరవై రెండులో కూడా ఒక దీస్ చెప్పడం జరిగింది హజరత్ అబూ ముసా అల్ హష్రీ రజల్లా గారి ఉన్న ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసం గారు ఇలా తెలియజేశారు షాబాన్ నెల మధ్య పదిహేనవ రాత్రిన అల్లా బహిర్గతమవుతాడు బహుదైవారాధకుడిని మరియు సంబంధాన్ని తెంచుకున్న వాడిని తప్ప ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు అని చెప్పడం జరిగిందని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఆ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అల్లా ప్రతి రోజు రాత్రి చివరి గడియలో తహజుద్దు సమయంలో ఆకాశం చివరి భాగానికి భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఆకాశం చివరి భాగానికి వచ్చి మరి రెండు చేతులను చాచి ఈ సమయంలో తమ యొక్క విశ్రాంతిని నిద్రను త్యాగం చేసి ఎవరైనా మరి ఉన్నారా పాపాలకి క్షమాపణ అడిగేవారు ఉపాధిని అడిగేవారు రక్షణ కోరేవారు సహాయం కోరేవారు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రతిరోజు కూడా ఈ యొక్క రాత్రి చివరి భాగంలో తెల్లవారే ముందు ఫజర్ నమాజ్ కంటే ముందు తహజుద్దు సమయంలో ఇటువంటి సంఘటన జరుగుతుంది అని మనకి ఇస్లాంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా షా ఇక్కడ మరి షాబాన్ పదిహేనవ రోజు రాత్రి మాత్రమే అని చెప్పుకోవటం మరి ఎంతవరకు సరైనదో మరి మనం వీలైతే ప్రతిరోజు కూడా ఈ యొక్క అవకాశం మనకి ఉంది అంతేకాకుండా హజరత్ అబూ హురేరా రజల్లా గారు చెప్పినటువంటి హదీస్ ప్రకారం ఈ యొక్క నెల షాబాన్ పదిహేను రోజులు గడిచిన తర్వాత ఇక ఎవరు ఉపవాసాలు పాటించొద్దు అని చెప్పడం కూడా జరిగింది అని తిరుమిజీ హదీస్ గ్రంథంలో ఏడు వందల ముప్పై తొమ్మిదో హదీస్లో అబూదాబాద్లో రెండు వందల రెండు వేల మూడు వందల ముప్పై ఏడవ చెప్పడం జరిగింది అంతేకాకుండా రంజాన్ ఉపవాసానికి ఆ రంజాన్ నెల కంటే ముందు రెండు మూడు రోజుల ముందు ప్రాక్టీస్ లెక్క ఉపవాసాలు ఉండటం కూడా సరైన పద్ధతి కాదు అలా ఎవరు ఉండొద్దు నిషిద్ధం అలా ఉండటం అని చెప్పడం జరిగింది అని కూడా మరి హజరత్ అబూహురల్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు మరి కొంతమంది షాబాన్ నెలలో కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు మరి అదేంటంటే షెబే బరాత్ నమాజ్ అని ఆరు రకతుల నమాజ్ అని మరి ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు అవేంటో మనం చూద్దాం ఒకసారి ఇమామ్ ముగ్దసి రహమతుల్లా గారు ఏమన్నారంటే నాలుగు వందల నలభై ఎనిమిదవ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి నాబ్లిస్ పట్టణం నుండి బైతుల్ ముఖద్దస్కు వచ్చాడు అతని పేరు ఇబ్నే ఉబై హుమాయిరా అతడు చాలా చక్కగా కురాన్ చదివేవాడు అతడు షాబాన్ నెల పదిహేనవ రోజు రాత్రి బైతుల్ ముఖద్దస్లో నఫిల్ నమాజు చదవటం ప్రారంభించాడు అతడి యొక్క కురాన్ చదివేటటువంటి అద్భుతమైన ఆ యొక్క వాయిస్ ఏదైతే ఉందో సౌండు దానిని విని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఇద్దరు ముగ్గురు అలా కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక పెద్ద జమాతుగా నిలబడి ఆ యొక్క నఫిల్ నమాజ్ని చేసేవారు అలా ఆ రోజు నుంచే ఈ యొక్క బిదాత్ ఆరంభమైనది అని ఈ యొక్క విషయాన్ని ఇమామ్ ముగ్దసి రహ్మతుల్లాయ్ గారు చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని అల్ బాయిస్ అలా ఇన్కార్ ఇన్కారిల్ బిద్ద వల్ హవాదిస్ అనే దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు వాఖ్యా వా వాటిల్లో చెప్పడం జరిగింది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదులో ఇక దాని తర్వాత కొంతమంది అల్లా చేయమని చెప్పని అల్లా చేయమని చెప్పలేదు ప్రవక్త మొహద్ సల్లహ్ వాసంగ్ గారు కూడా చేయలేదు పోనీ అల్లా చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు అల్లా చెయ్యాలా వద్దా అనేది చెయ్యాలంటే చెయ్యాలి అని వద్దంటే వద్దని ముందే చెప్పేవాళ్ళు అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వలసం గారు కూడా చెయ్యాలా వద్దో చెప్పేవారు లేదా కనీసం ఆయనన్నా ఆచరించి చూపించేవారు మొహ అల్లా సుబాత చెప్పలేదు ముహమ్మద్ సల్లాహు వలసం గారు కూడా చేయలేదు అటువంటి కొన్ని విషయాలని ఆ యొక్క షెబ్బే బరాత్ రోజు కొంతమంది చేస్తూ ఉన్నారు షెబ్బే బరాత్ రోజు ప్రత్యేకమైన నమాజుని కొంతమంది చేస్తారు ప్రతి ఏటా షాబాన్ నెల పదిహేనవ తేదీన రాత్రి వంద రకాతుల నమాజుని కొంతమంది ప్రత్యేకంగా చేస్తారు ఇక రెండవ విషయం కొంతమంది ఆరు రకాతుల నమాజ్ చేస్తారు దీనిని కష్టాలు తొలగిపోవాలని వయస్సు పెరగాలి అని మరియు ప్రజలతో నిరు నిరుపేక్షంగా ఉండాలి అని సంకల్పం చేసుకొని మరి ఈ యొక్క నమాజ్ చేస్తారు ఇంకొంతమంది ఈ రాత్రిలో యాసిన్ సూరాను ప్రత్యేకంగా చదువుతారు మరియు అల్లాహుమ్మ యాజుల్మన్ని వలాయమన్ యా వలాయమన్ను అలహి యాజుల్ జలాలి వల్ ఇక్రామ్ అనే పదాలను కూడా చదువుతూ ఉంటారు ఇక కొంతమంది శుభప్రదమైన రాత్రి లైలతుల్ కదర్ రాత్రి ఈ రాత్రి అనేమోనని అనుకుంటారు మరి వాళ్ళు కురాన్ చదివారో లేదో తెలియదు అల్లా సుబ్బార్తాల ఆ యొక్క శుభప్రదమైన రాత్రి కురాన్ అవతరింపబడ్డటువంటి నెల రంజాన్ నెల అని శుభప్రదమైనటువంటి రాత్రి లైలితులు కదరని అది రంజాన్లో చివరి భాగంలో వెతకండి అని చెప్పడం జరిగింది దీని గురించి ప్రత్యేకంగా కురాన్లో ఒక సూరా కూడా అవతరింపజేయడం జరిగింది కానీ కొంతమంది ఈ యొక్క షాబాన్లోని షబే బరాత్ని పదిహేనవ తారీఖుని షాబాన్లలో పదిహేనవ రాత్రిగా అనుకుంటారు కానీ ఇది సరైనది కాదు అని ఖురాన్ మరియు అది ఆధారంగా అర్థం అవుతూనే ఉంది మరి వారు ఖురాన్ని వారికి వచ్చిన భాషలో అసలు చదివారో లేదో అర్థం చేసుకున్నారో లేదో మనకు తెలియదు ఈ గ్రంథం రంజాన్ మాసంలోని లైలతుల్ కథర్లో అవతరించినట్లు సాక్ష్యం సాక్ష్యమిస్తుంది ఇతరత్ర రాత్రుల గురించి ఆలోచించటం మరి ఎంతవరకు సరైనదో మరి ఈ యొక్క షబే ఖదర్ ఇతరత్ర రాత్రులలో ఉందనుకోవటం లైలతుల్ కదర్ మరి అల్లా చెయ్యేసినటువంటి రాత్రుల్లో కాకుండా వేరే రాత్రుల్లో దాన్ని వెతకడం మరి ఎంతవరకు సరైన పద్ధతో మరి దాన్ని అల్లా స్వీకరిస్తాడో లేదో మనం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి మనం చేసే ఆరాధన ఏదైనా సరే నమాజులైనా కరాతలైనా జకాతులైనా హజుమరాలైనా ఉపవాసాలైనా ప్రార్థనలైనా కూడా మనందరం కూడా మనందరి కూడా అల్లా స్వీకరించాలని మనం ప్రార్థిస్తాం అల్లా స్వీకరించాలని మనం ఆశిస్తాం కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహం గారి యొక్క పద్ధతి ప్రకారం అవి ఉంటేనే అల్లా స్వీకరిస్తాడన్న ఒక షరతు ఇక్కడ ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇమాం షికైరి రెహమతుల్లై గారు ఆ రాత్రి గురించి ఏమన్నారంటే మహాపండితులు మరియు ముహద్దీన్లు ఆ రాత్రి షబే బరాత్ అని ఆ రాత్రిని షబే బరాత్ని లయలతులు కదురుగా భావించటానికి ఎటువంటి యదార్థము లేదు నిజం లేదు సాక్ష్యం లేదు ఎటువంటి ఆధారము లేదు ఖురాన్లో కానీ అదిసుల్లో కానీ ఎటువంటి ఆధారము లేదని ఇమాం షికైరి రెహమతుల్లయ్ గారు మరియు పండితులు మొహద్దీన్లో చెప్పారు అని తెలియజేశారు ఈ యొక్క విషయాన్ని అహ్సునన్ వల్ ముక్తీ వల్ ముక్తాద్ ముక్తది ఆత్లో నూట నలభై ఆరులో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది ఇక తర్వాత ఇమాం నజ్ముద్దీన్ అల్ గైతి రెహమతుల్లయ్ గారు ఏమన్నారు అంటే హిజాజ్ పండితులు షాబాన్ పదిహేనవ రాత్రిని చేసే ప్రత్యేకమైన పుణ్యాల గురించి మరియు వాటి ఘనతను గురించి తిరస్కరించారు ఆ యొక్క ఇస్లామిక్ పండితులందరూ కూడా షాబాన్ నెల గురించి నెలలో ఉన్నటువంటి పదిహేనవ రాత్రి చేసే ప్రత్యేకమైన కార్యాల గురించి ఈ యొక్క పండితులందరూ కూడా తిరస్కరించారు ఇస్లామిక్ పండితులు వారిలో హజరత్ ఇబ్నే అబి మలికా రజల్ మ మలికా గారు మరియు మదీనా జ్ఞానవంతులు ఆ రోజున చేసే ప్రత్యేకమైన కార్యాలన్నిటిని కూడా బిదాత్ అని అందరూ కూడా ఏకీభవించారు అని మరి ఈ యొక్క ఇమాం నజముద్దీన్ అల్ గా అల్ గై గారు చెప్పినటువంటి యొక్క విషయాలన్నీ కూడా హస్సునన్ వల్ బిదాత్ అష్ షికైరిలో నూట నలభై ఐదులో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి అంతేకాకుండా షాబాన్ పదిహేనవ రోజు గురించి కొంతమంది కొన్ని ఆధారం లేని అధీసులు చెప్తూ ఉంటారు వాటికి ఎటువంటి ఆధారం లేదు కానీ పేరుకి మాత్రం మొహమ్మద్ సుహ్రామ్ గారి పేరు తీసుకొని ఇలా అయింది ఇలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పేవాళ్ళు కానీ ఒక విషయం మనం గమనించాలి అదేంటంటే ఖురాన్ చదివితే మరి మనకి ఈ యొక్క విషయాలు అర్థమవుతాయి ఏంటంటే అల్లాసులో ఖురాన్లో ఒక విషయం చెప్పారు సూర్య బక్రాలోను మరియు ఇతర వాక్యాల్లో కూడా ఏమనంటే అల్లా మార్గంలో మరణించినటువంటి వారిని మీరు మృతుళ్ళు అనకండి వారు జీవించే ఉన్నారు కానీ అది మీకు అర్థం కాదు అని అల్లా చెప్పారు అంటే వాళ్ళు జీవించే ఉన్నారు కానీ ఎక్కడ జీవించి ఉన్నారు ఎలా జీవించి ఉన్నారు ఏమైనా తింటున్నారా లేదా అసలు తింటారా తినరా తిన తినాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళని ఎలా పెట్టారు ఎక్కడ పెట్టారో ఏం జరుగుతుంది వాళ్ళు మరి మామూలు మనుషుల్లాగే ఉంటారా లేదా సమాజంలో అందరిలాగా ఉంటారా లేదా ప్రత్యేకంగా ఇంకెక్కడైనా అల్లా పెట్టాడా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలియదు అనేటటువంటి విషయం అల్లా చెప్తున్నటువంటి విషయం ద్వారా మనకు అర్థమవుతుంది మరి అల్లా చెప్తున్నారు ఏమని వారు వారిని మృతులు అనుకోండి వారిని జీవించే ఉంటారు కానీ ఆ విషయం మీకు అర్థం కాదు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి ఆ వాక్యం ఆ ఆయుతలో ఉన్న యొక్క చివరి వాక్యం ఏదైతే ఉందో ఆ విషయం మీకు అర్థం కాదు అనే విషయాన్ని పక్కకు పెట్టి దాసేసి పైనున్న ఒక వాక్యాన్ని చదువుతారు కింద ఉన్నటువంటి ఆ విషయం మీకు అర్థం కాదు అని చెప్పినటువంటి ఆ అల్లా వాక్యాన్ని దాసి పైనున్న వాక్యాన్ని మాత్రమే చూశారా అల్లా మార్గంలో మరణించాడు పలానా వ్యక్తి ఆయన బతికే ఉన్నాడు ఆయన వలి ఆయన ఇది ఆయన అది మరి ఆయన ఈ పలానా సమాధిలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా మరపెట్టుకుంటే అదవుతుంది ఇది అవుతుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ అల్లా సుమర్తల ఆ యొక్క వాక్యంలోనే చెప్పినటువంటి ఆ ఇంకో చివరి వాక్యాన్ని ఎందుకు దాచిపెట్టారు ఆ విషయం మీకు అర్థం కాదు అని అల్లానే చెప్తూ ఉన్నాడు అందుకని మరి అల్లా వేరే పద్ధతులు చెప్పాడు మనకి మీరు మీరు నమాజ్ చేసుకోండి మీరు ఉపవాసాలు ఉండండి మీరు దాన ధర్మాలు చేసుకోండి మీరు ఇస్లాం చెప్పినటువంటి పద్ధతుల్లో మీరు కనుక ఆశరి ఆచరిస్తే అనుసరిస్తే ప్రార్థిస్తే మీ దువ్వా నేను స్వీకరిస్తాను అని అల్లా చెప్తూనే ఉన్నాడు మరి అల్లా చెప్పిన పద్ధతులు వదిలేసి మనం వేరే పద్ధతులని వేరే వాళ్ళని అడగానక పట్టుకుంటే అది ఎంతవరకు సరైన సమ అర్థం మనం ఒకవేళ తప్పులు జరిగి అయ్యో మనం నేను తప్పు చేశాను అల్లా నా పాదం సేకరించడేమో అని మనం ఎందుకు అనుకోవాలి ఎందుకు అనుకుంటే అల్లా సుబ్రతలు అంటున్నాడు ఒకవేళ మీరు తప్పు చేసినా కూడా నన్ను క్షమించడానికి నన్ను అడగండి నేను అర్రహ్మాన్ ఇర్ రహీమ్ మీరు ఇక ముందు ఆ తప్పు చేయకండి మళ్ళీ మీరు ప్రార్థిస్తూ ఉండండి ఆరాధించండి మీరు ఆ యొక్క తప్పులకి ప్రాయోషితం చేసుకోండి అని అల్లా చెప్తూనే ఉన్న అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అల్లా ఇవన్నీ వదిలేసి మనం మరి వేరే మనం ఏదో డౌట్లో పడి మనం ఏదో ఆలోచనలో పడి అవన్నీ వదిలేసి పిల్లలు పుట్టట్లేదని వ్యాపారాల్లో లాభ నష్టాలు కుటుంబంలో లాభ నష్టాలు ఇంకా అనారోగ్యం ఆరోగ్యం గురించి ఇంకా అనేక విషయాల గురించి మనం అల్లాను వదిలేసో లేదా అల్లాతో పాటు ఇతరుల దగ్గరికి వెళ్ళటం వాళ్ళని కూడా నమ్ముకోవడం ఎంతవరకు సరైన పద్ధతి అల్లా చెప్పలేదు మమత గారు కూడా చూపించలేదు మరి అటువంటి పద్ధతి మనం పాటిస్తే అల్లా వాటి దాన్ని స్వీకరిస్తాడో లేదో ఎవరికి వాళ్ళ మనమే నిర్ణయించుకోవాలి మరి అసలు విషయం ఏంటంటే మరి ఇక్కడ ఎవరైతే హదీస్ చెప్తూ ఉన్నారో మరి అవి హదీస్ మరి కురాన్లో ఉందా కురానికి అనుగుణంగా ఉందా కురాన్కి వ్యతిరేకంగా ఉందో తెలియాలి అంటే ముందుగా మనం కురాన్ చదవాలి కొంతమంది చెప్తారు ఇది హదీసే ముహ్మద్ సు గారు చెప్పారు అని చెప్తారు కానీ మరి అది మొహమ్మద్ అస్లం గారు నిజంగా చెప్పారా లేదా ఆ హదీసు కురాన్కి మ్యాచ్ అవుతుందా లేదా అని తెలియాలి అంటే ముందుగా మనం కురాన్ని మనకు వచ్చిన భాషలో ఒకసారైనా చదవాలి అది అదేవిధంగా ఈ యొక్క షాబాన్ గురించి షాబాన్ నెల గురించి షబే బరాత్ గురించి లైలతుల కథల గురించి లేదా మరి షాబాన్ నెలలోని పదిహేనవ రోజు గురించి కొంతమంది కొన్ని హదీసులు చెప్తున్నారు మరి ఆ హదీసులో చివరిలో ఏం రాసిందంటే జైఫ్ అని లేదా ఇటు ఈ యొక్క హదీసులకి ఎటువంటి ఆధారము లేదు అని రాసి ఉన్న ఆ యొక్క వాక్యాన్ని కింద దాచిపెట్టేసి పైనున్న హదీసు మాత్రమే చెప్తారు ఉదాహరణకి ఒక ఒకళ్ళు చెప్తున్నారు ఏమని హజరత్ అలీ రజల్లా గారు చెప్పారు ప్రవక్త మహ్మస్లం గారు చెప్పారు అని ఏమని చెప్పారంటే శాబార్ నెల పదిహేనవ రోజు రాత్రి నమాజ్ చదవండి పగలు ఉపాసం ఉండండి రాత్రి నమాజ్ చదవండి ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ప్రపంచపు ఆకాశమునకు అల్లా దిగి వస్తాడు తర్వాత ఇలా అంటాడు ఎవరైతే నా పాపాలను మన్నించమని వేడుకుంటారో నేను వారి పాపాలను మన్నిస్తాను మరి ఎవరైతే ఉపాధిని ప్రసాదించమని వేడుకుంటారో వారికి ఉపాధిని ప్రసాదిస్తాను ఎవరైతే అస్వస్థకు గురి కాబడితే వారికి స్వస్థతను ప్రసాదిస్తాను ఇంకా ఇలా అలా అని సూర్యోదయం సూర్యోదయం వరకు పొద్దు వరకు మీరు ఇలానే చేస్తూ ఉండండి అని ప్రవక్త మమసం గారు చెప్పారు అని హజరత్ అలీ గారు చె రజల్లా గారు చెప్పారు అని ఒక హదీసుని ఎవరో చెప్తూ ఉన్నారు కానీ ఆ హదిసుల కింద రాయబడి ఉంది ఏమని ఇబ్బనే మాజా గారు మరో సిల్సిలాతుజ్ జై జయీఫా అని రెండు వేల నూట ముప్పై రెండవలో మరియు సిల్లసిల్లా తుజ్ జయీఫా వల్ మౌజువాలో ఐదు బై నూట యాభై నాలుగులోను మరియు ఇలా జయీఫ్ ఇబ్బనే మాజాలో జయీఫా జయీఫ్ హదీసుల్లో మరి నూట ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిదిలో తిరిమిజీ జయీఫ్లో మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగులో జయీఫుల్ జామేలో ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒకటిలో ఇలా అనేక చోట్ల మరి ఈ యొక్క హదీసుకి ఎటువంటి ఆధారాలు లేవు ఇది ఏ విధంగానో కురాన్ మరియు హదీసులకి మ్యాచింగ్ అయ్యే విధంగా లేదు అని చెప్పడం జరుగుతుంది మరి ప్రవక్త ముహమ్మద్ సల్హాం గారు చెప్పని విషయాన్ని చెప్పినట్లు చెప్తే గనక వాళ్ళు నరకంలో ఇల్లు కట్టుకున్నట్లే అని కురాన్లో కూడా చెప్పడం జరిగింది హదీసులో కూడా తెలియజేయడం జరిగింది ఒక విషయం ప్రవక్త ఏదైతే విషయం చెప్పలేదో దానిని చెప్పారని గనక చెప్తే వారు స్వతహాగా వారు వారి చేతులతో నరకంలో ఇల్లు కట్టుకున్నట్లు అవుతుందని చెప్పడం జరిగింది ఇక ఇంకో విషయం ఏంటంటే మీరు అల్లా యొక్క వాక్యాలను అమ్మి సొమ్ము చేసుకోకండి అలా చేస్తే మీరు నరకాగ్నితోటి మీ పొట్టని నింపుకున్నట్లే అని కూడా ఖురాన్లో రెండో అలా చెప్పడం జరిగింది అల్లా వాక్యాలను అమ్మి సొమ్ము చేసుకోవటం అంటే మన అవసరాలకి పేరు ప్రఖ్యాతలకి పదవుల కోసమో జాబుల కోసమో హోదా కోసమో మరి ఇంకేదైనా ప్రత్యేక ఇంకేదో ఆశించి మనం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్తే గనక మరి ఇలా మనకిష్టం వచ్చినట్లు వాడుకోవడం కోసం కురాన్లోని లేదా ఇస్లాంలోని లేని విషయాలను ఉన్నట్లు ఉన్న విషయాలను గనక లేనట్లు గనక చేస్తే మన పొట్టలని నరకాగ్నితో నింపుకున్నట్లు అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అల్లా సుబ్బానతలో చెప్తున్నారు కురాన్లో మీరు నా ఆయుధులని అమ్మి సొమ్ము చేసుకోకండి ఎవరైతే నా ఆయుధులను అమ్మి సొమ్ము చేసుకుంటాడో వాడు నరకాగ్నిని పొట్టతో నింపుకున్నట్లే పొట్టలో నింపుకున్నట్లే అని కూడా అల్లా సుమత ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు మనకి ఏమవసరం మనకెందుకు ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్తే మనకి ఏమవుతుంది కురాన్లో ఒక విషయం ఉంది అంటే ఉందని చెప్పాలి లేదు అంటే లేదని చెప్పాలి లేని విషయాన్ని ఉన్నట్లుగా ఉన్న విషయాన్ని లేనట్లుగా చెప్పుకోవటం వల్ల ఏ లోకంలో మనకేదైనా అధికారమో డబ్బో పదవులో ఆస్తులో ఏమన్నా లభిస్తాయేమో కానీ మనకి కూడా తెలుసు కదా అల్లాహ సుమత మనల్ని ప్రతి క్షణం చూస్తున్నాడు ప్రతిదీ నమోదు చేస్తున్నాడు మనల్ని వింటున్నాడు ఆయన మన ముందు ఉన్నాడు మనం ఆయన ముందు ఉన్నాము ఆయన మనల్ని మనల్ని చూస్తున్నాడు మనతో ఇద్దరు దైవదూతలను పెట్టాడు వాడు వాళ్ళంతా మనం చేసేది రాస్తూ ఉన్నారు మనం చేసే ప్రతి విషయాన్ని అల్లా నమోదు చేస్తూ ఉన్నాడు మనకి కూడా మరణం వస్తుంది మనకి కూడా మరణ తీవ్రత ఉంటుంది మనకి కూడా సమాధి ఉంటుంది సమాధి జీవితం ఆలమే భర్జకు ఉంటుంది ప్రలేదనం ఉంటుంది ప్రయోజనం రోజు అల్లా మళ్ళీ లేపుతాడు మళ్ళీ ఆ రోజు స్వర్గమా నరకమా అనేది మనం బ్రతుకున్నప్పుడు చేసిన కర్మలకి అల్లా ఇస్తాడు ఇవన్నీ మనకి కూడా తెలుసు కదా ఎందుకు మళ్ళీ అల్లా చెప్పినటువంటి ఈ యొక్క అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది రోజుల జీవితం కోసం మరి ఎందుకు ప్రజలని మరి మార్గం తప్పించడం మనకెందుకు అల్లా సుమతాల కురాన్లో మొహమ్మద్ సల్ అలాహం గారికి చెప్తున్నారు ఏమని ఓ మొహమ్మద్ సల్లల్లాహలసం గారు మేము మీకు ఏదైతే తెలియజేస్తున్నామో దాన్ని ప్రజలకు తెలియజేయటం వరకే మీ పని మేము మీకు ఏదైతే తెలియజేస్తున్నామో దాన్ని ప్రజలకు తెలియజేయటం వరకే మీ పని తర్వాత వాళ్ళు ఇస్లాంని అర్థం చేసుకున్నారా లేదా ఇస్లాంలోకి వచ్చారా లేదా అమలు చేశారా లేదా అనే ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరగదు మిమ్మల్ని పట్టుకోవడం జరగదు వాళ్ళు వచ్చినా వాళ్ళు రాకుండా మీకు అనవసరం మీ పనేంటి అల్లా వద్ద నుంచి మీకు వస్తున్న వహీని ప్రజలకు తెలియజేసి వదిలేయండి అంతే ఇది దైవ గ్రంథం ఇది దైవవాణి ఇవి దైవ వాక్కులు అని మీరు అల్లా తరపు నుంచి వచ్చినటువంటి వహిని ప్రజలకు తెలియజేసి వదిలేయండి ఎవరికి హిదాయత్ ఇవ్వాలో మార్గం ఇవ్వాలో ఎవరిని రక్షించాలో ఎవరిని క్షమించాలో ఎవరికి నేను ఆరాధన పద్ధతులు జీవన పద్ధతులు అర్థమయ్యేటట్టు చేసి వారికి సరైన పద్ధతులు ఇవ్వాలో ఎవరి నుంచి నేను ఇవన్నీ స్వీకరించాలో అవన్నీ నా ఇష్టమని అల్లా చెప్తూ ఉన్నారు మరి మన పద్ధతులు కూడా ఏంటి ప్రవక్త మహమ్మద్ అదేవిధంగా అల్లా సుబలు తెలియజేస్తున్నారు మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను మీరు నన్ను గుర్తు పెట్టుకోండి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాను పెట్టుకుంటాను మీరు నాకు సహాయం చేయండి నేను మీకు సహాయం చేస్తాను అని అల్లా చెప్తూ ఉన్నాడు దాని ఏంటి అల్లా దైవ గ్రంథాల ద్వారాను ప్రవక్తల ద్వారాను ఏదైతే ఈ యొక్క ధర్మజ్ఞానాన్ని జీవన పద్ధతులని ఆరాధన పద్ధతులని మనకి తరతరాలుగా అనేక సమాజంలో చరిత్రలలో ఇచ్చేవాడో ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలసం గారి యొక్క ఉమ్మతిలో మనం పుట్టినందుకు గాను మొహమ్మద్ సలల్లాహూ వలసం గారి మీద అవతరింపబడ్డటువంటి యొక్క కురాన్ అనే గ్రంథం యొక్క విషయాలను మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ దాని ప్రకారం మనం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సహోదరులకు తెలపడం కోసం మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అల్లాకి మనం సహాయం చేయటం అల్లాని మనం గుర్తుపెట్టుకోవటం ఇదే గనక మనం చేస్తే ఇన్షాల్లా అల్లా కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు అల్లా కూడా మనకి సహాయం చేస్తాడని ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది మనం చేయాల్సింది కూడా అంతవరకే అంతేగాని ఇక్కడ ఏదో ఆశించి మనం చేయాల్సిన లేదు మన పని మనం చేసుకుంటా పోతే అల్లా సుభాతల మనకి ఏదో ఒక విధంగా ఎలా ఎక్కడ సహాయం పడాలో ఎవరి నుంచి రక్షించాలో ఎక్కడ ఏమి మనకి ఏ సౌకర్యాలు కల్పించాలో అవన్నీ అల్లా చూసుకుంటాడు అల్లా మీద పూర్తి విశ్వాసం నమ్మకం పెట్టి మనం ముందుకు పోవాలి అంతేగాని జమాతులని మనం మనుషులని ముక్కల ముక్కలుగా చేయటం గ్రూపులని గ్రూపులుగా విడగొట్టడం లేదా వర్గాలుగా చేల్చడం ఇవన్నీ మనకొద్దు ఇవన్నీ చేయకూడదు మనం మనందరం కూడా మనందరికీ అల్లా ఒక్కటే మనందరికీ ఖురాన్ ఒక్కటే మనందరికీ కిబ్లా ఒకటే మనందరికీ ప్రళయ దినం ఒకటే మనందరం కూడా ఈ యొక్క ప్రా మనందరికీ మాలిక ఉమిద్దీన్ రోజు జడ్జిమెంట్ ఇచ్చేవాడు స్వర్గం నిర్ణయించేవాడు ఆ అల్లానే మనందరికీ కూడా చివరి ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అస్సమ్ గారే మనందరి ధర్మం కూడా ఇస్లాం ధర్మమే మనందరం కూడా ముస్లింలుగానే ఉండి మరణించాలని మనందరం కూడా ఆశిద్దాం అంతేగాని మనందరం ముక్కలు ముక్కలుగా చక్కల చక్కలుగా విడిపోయి అనేక రకాల వర్గాలుగా విడిపోయి మనల్ని మనం హింసించుకుంటూ తిట్టుకుంటూ మోసం చేసుకుంటూ సలాములు కూడా చెప్పకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క బ్రతుకు తెరువు కోసం జీవించడం మనకి ఎంతవరకు సరైన పద్ధతి అందుకే ఎవరు ఎలా ఉన్నా సరే మనందరం కూడా ఖురాన్లో అధిశ్లో ఉన్న విషయాన్ని ఉంటే ఉందని చెప్దాం లేకపోతే లేదని చెప్దాం లేని విషయాలు ఉంట వెంట పడితే ఏం ప్రయోజనం ఒక వ్యక్తి లేని విషయాన్ని గనక చెప్పాడు అంటే ఆ లేని విషయాన్ని ఎవరైతే అయ్యో అవును ఇది నిజమేమో అని నమ్మి ఎవరైతే అటువంటి అఖీదా పెడతాడో అటువంటి వ్యక్తి మీద అటువంటి విషయం మీద మరి ఎవరైతే ఆ లేని విషయం వెంట పడతాడో వాడికి నిజమేంటో తెలుసుకున్నందుకు వాడికి పాపం తగులుతుంది వాడిని ఆ విధంగా మార్గదర్శత్వం చేసినందుకు వాడికి డబల్ ఎవడైతే వీ దీనికి కారణమవుతాడో వాడికి డబల్ పాపం తగ్గు తగులుతుంది ఇలా ఎంతమంది తయారవుతారో అంతమంది పాపం కూడా మొట్టమొదటి వాడికి తగులుతుంది మరి అందుకోసం మనకి మనం వీలైనంత వరకు మన ద్వారా చెడు మన ద్వారా కల్పితం మన ద్వారా అశుద్ధత మన ద్వారా కల్లోలం జరగకుండా మన నుంచి ఇతరులకి ఇబ్బంది కలగకుండా మన నుంచి ఇతరులకి ఆపద కలగకుండా మన నుంచి ఇతరులు ధర్మ నుంచి తప్పకుండా మనతోటి ఎంత వీలైతే అంత మనం సాయశక్తులా ప్రయత్నించాలి మరియు మరియు మనం అల్లాని క్షణ క్షణం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి అల్లాకి భయపడుతూనే ఉండాలి మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే నలుగురు ఇమాముల గురించి మనకు తెలుసు కదా ఇమాములు నలుగురు ఉండేవారు అని తెలుసు కదా మరి అలాగే హజరత్ ఇమాం అబూ హనీఫా రజ రహమతుల్లా గారు ద్వారా ఈ యొక్క షాబాన్ నెల పదిహేనవ తారీఖు పగలు కానీ రాత్రి కానీ చేసే షిర్క్ లేదా బిదాత్ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్లాం ధర్మంలో కానీ ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ఎటువంటి ఆధారాలు లేవు అని మరి ఇక్కడ చెప్పడం జరిగింది అంతే ఇక్కడ హజరత్ ఇమాం అబూ హనీఫా రజల్లాన్హు గారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా నాలుగు ఇమాముల గురించి వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు ఒకసారి మీరు హిస్టరీ చూడండి ఎనభైవ హిజ్రీ సెకండ్ నుండి సెకండ్ నుండి రెండు వందల పద్నాలుగవ హిజ్జరీ సెకండ్ మధ్యలో ఈ నలుగురు ఇమాముల యొక్క రాకపోకలు జరిగాయి వారి యొక్క మరణ జనన మరణాలు జరిగాయి మరి ఈ నలుగురు ఇమాముల విషయంలో ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో అప్పుడు మరి ఈ షాబాన్ నెల ఈ యొక్క షాబాన్ నెల పదిహేనవ తారీఖు లేదే అప్పుడు ఈ యొక్క షబే బరాత్ లేదే మరి మొహమ్మద్ సుస్లం గారి జ జమానా నుంచి మరి అప్పటి వరకు కూడా ఎనభైవ హిజరీ వరకు కూడా మరి ఎందుకు లేవు ఎనభైవ హిజరీ నుంచి రెండు వందల పద్నాలుగు హిజరీ వరకు కూడా ఈ యొక్క షాబాన్ నెల పదిహేనవ తారీఖు కార్యక్రమాలు కానీ మరి యొక్క షబే బరాత్ కానీ ఎందుకు అప్పటి వరకు లేవు మరియు షాబాన్ పదిహేనవ నాటి బిదాత్ నాలుగు వందల నలభై ఎనిమిదవ హిజరీ శకంలో ప్రారంభమైందని అనడానికి మరి ఆ ఆధారాలు ఉన్నాయని చరిత్రలో ఇంతకుముందు చెప్తున్నారు కదా కనుక ఇది నాలుగు ఇమాముల దగ్గర కూడా ఇది ఒక బిధాత్ కార్యక్రమంగానే భావించబడుతుంది కదా నా ప్రియమైన మిత్రులారా ముస్లింలారా మీరు ఇలాంటి బిదాత్ కార్య కార్యాలను ఆరాధనలుగా భావిస్తున్న వారితోటి దూరంగా ఉండటం మంచిది వీలైతే వారికి ఇస్లాం ఏంటో ఖురాన్ ఏంటో హదీసులు ఏమిటో ఇస్లాంలో ఏం చెప్పబడిందో అల్లా ఎటువంటి విషయాలు స్వీకరిస్తాడో ఎటువంటి విషయాలు అవసరం లేనటువంటి విషయాల వెంట మనం పడనవసరం లేదో మన సమయాన్ని వృధా చేసుకుని అవసరం లేదో మనం తెలి ఒకరికొకరు ఇస్లా అంటే ఎవరికైతే జ్ఞానం లేదో తెలుసుకోలే వాళ్ళ ఎవరికైతే ఇల్లుము లేదో ఖురాన్ హీసుల గురించి తెలియదో వారికి తెలపడం కోసం ప్రయత్నించాలి మనం కురాన్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలం గారి యొక్క హదీసుల్లో కానీ నిజమైన ఆధారం దొరకనంత వరకు వాటిని అనుసరించకుండా ఉండటమే మంచిది మనకు తెలిసిన చిన్న ఆరాధన అయినా సరే చేయటం మంచిది పెద్ద బిధతని చిన్న బిద్దత అయినా సరే అది బిదత్ అని తెలిస్తే కనుక ఖురాన్ మరియు హదీసులో లేదని తెలిస్తే కనుక దాని నుంచి దూరంగా ఉండటమే మంచిది చిన్న ఆరాధనైనా పెద్ద ఆరాధనైనా ఒకవేళ ఉందని తెలిస్తే దాన్ని మన శాయశక్తల ప్ర పాటించడం కోసం ప్రయత్నించడం మంచిది ఇస్లాంలో అల్లా సుబల కురా ఇక్కడ ఐతల కురిసి రెండు వందల తర్వాత ఒక విషయం చెప్తూ ఉన్నారు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు సన్మార్గమేదో అపమార్గం ఏదో ప్రస్ఫుటమైపోయింది ఏదో చెడు ఏదో ఏదో పుణ్యమేదో ఏదో హలా లేదో ఆరాధన ఏదో ఆరాధన ఏది కాదో జీవన పద్ధతులు ఏవో ఆరాధన పద్ధతులేవో అని తెలిసిపోయాయి మీకు ఈ యొక్క గ్రంథం ద్వారాను మరియు ప్రవక్త ద్వారాను ఇవన్నీ కూడా తెలియజేయబడ్డాయి ఇప్పుడు ఇంకా బలవంతం ఏం లేదు దీంట్లో ఎవరు ఎలా మరి సత్యమేదో అసత్యం ఏదో కొన్న తర్వాత కూడా మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళండి కానీ సత్యాన్ని నమ్మిన వాడు దృఢమైన కడియాన్ని పట్టుకున్నట్లు ఆ యొక్క కడియం ఎప్పటికీ ఇడిపో ఇడిపోదు గట్టిగా ఉంటుందని మరి బలవంతం ఏమీ లేదు అని కూడా చెప్పడం జరిగింది అందుకే ఉన్న విషయాన్ని తెలపడం వరకే మన యొక్క బాధ్యత ఇక ఎవరిష్టం వారిది అల్లా నిర్ణయం మరి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బంధువులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ఎవరైతే ఉన్నారో శ్రేయోభిలాసులు ఎవరైతే ఉన్నారో మరి వారి గురించి మనం ఏం చేయాలి బ్రతుకున్న వాళ్ళంగా మనం ఏం చేయాలి అనే విషయం తెలుసుకునే ముందుగా మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి అదేంటంటే ఆత్ ఆత్మ దేహాన్ని వీడిన తర్వాత ఎక్కడ ఉంటుంది అనే విషయానికి సంబంధించి మనకి ఇంతకుముందు కురాన్ మర్యాదస్తులో చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క మరణించి ఉంటారో వారికి దైవదూతలు ప్రశ్నించిన తర్వాత అనేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఇంతకుముందు తెలుగు బుక్ అరీ ప్రసంగంలో చెప్పుకోవడం జరిగింది ఇక తర్వాత వారిని ప్రళయం వరకు కూడా మీరు నిద్రావస్థలో ఉన్నట్టుగానే ఉంటారని మరి వారికి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కానీ ఒక అది చూసినట్లయితే హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ కాబ్ అన్సారి రజ రజల్లా గారి కథనం ప్రకారం ఆయన తండ్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అల్ అస్సలం గారు ఇలా అన్నారు అని ఆయన యొక్క హదీసును వివరించారు ఒక విశ్వాసి ఒక ముస్లిం మరణించిన తర్వాత అతని ఆత్మ స్వ అల్లా ఎవరైతే ప్రళదనం రోజు ఎవరినైతే స్వర్గానికి పంపిస్తాడో వారి యొక్క ఆత్మ ఇప్పుడు ముందుగానే మరణిస్తే వారి యొక్క ఆత్మని స్వర్గ వృక్షాలపైన తిరుగుతూ ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది చివరికి మృతులు మళ్ళీ ఏ రోజైతే లేపబడతారో ఆ లేపబడే రోజున ఆ ఆత్మ తిరిగి తన దేహంలోకి పంపబడుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లా అవసలం గారు చెప్పారు అని ఈ విషయాన్ని ఈ యొక్క సహాబాగారు హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ కాబ్ అన్సర్ అలీ రజల్లా గారు ఆయనకు ఆయన తండ్రి ఈ యొక్క విషయాన్ని చెప్పారు అని ఈ యొక్క అదీసులో చెప్పారు ఇబ్నే మాజా ఆదీశ్ గ్రంథంలో ఈ యొక్క అదీస్ని సహీహ్ ఆదీస్గా చెప్పడం జరిగింది ఈ యొక్క విషయం గురించి కితాబు జుహద్ బాబు జిక్రిల్ ఖబ్రి రెండవ భాగంలో మూడు వేల నాలుగు వందల నలభై నలభై ఆరవ దా విషయంలో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది మరి కొంతమంది విశ్వాసుల్లో కొందరి ఆత్మలు ప్రళయం వరకు ఇల్లీన్లో ఉంటాయని చెప్పడం జరిగింది చనిపోయిన విశ్వాసుల ఆత్మలు ఇల్లీన్కు చేరుకున్న తర్వాత అక్కడ ముందు నుంచి ఉన్న విశ్వాసుల ఆత్మలను కలిసి చాలా సంతోషిస్తాయి వారు ఒకరి క్షేమం ఒకరు అడిగి తెలుసుకుంటారు హజరత్ అబూ హురేరా రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రక్త ప్రముక్త ముహమ్మద్ సల్హ్స్లం గారు ఏమన్నారు అని ఈ యొక్క అబూ హురేరా రజల్లా గారు చెప్తున్నారంటే విశ్వాసికి మరణం సమీపించినప్పుడు కారుణ్య దూతలు తెల్లటి వస్త్రం కఫన్ తీసుకొని వచ్చి అతనితో ఓ ఆత్మ దైవకారుణ్యం స్వర్గ పరిమళం మరియు నీ పట్ల ప్రసన్నుడు కాబోయే ప్రభువు వైపు పద ఈ స్థితిలో ఈ దేహం నుంచి నీవు నీ ప్రభువు పట్ల ప్రసన్నుడు అయ్యావు నీ ప్రభువు నీ పట్ల కూడా ప్రసన్నుడయ్యాడు అని చెబుతారు విశ్వాసి ఆత్మ శరీరం నుంచి విడినప్పుడు అందులో నుంచి కస్తూరి లాంటి సువాసన వస్తుంది దూతలు దాన్ని ఒకరి చేతుల్లో నుంచి ఒకరు తీసుకొని పరిమళం ఆగ్రహణిస్తారు ఆకాశద్వారం దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడి దూతలు ఆహా ఎంత మంచి పరిమళం భూమిపై నుంచి వస్తున్నది అని చెప్పుకుంటారు దూతలు మరో ఆకాశానికి చేరుకోగానే అక్కడి కూడా ఇలానే చెప్పుకుంటారు చివరికి తీసుకెళ్లే దూతలు ఆ ఆత్మలు ఆ ఆత్మను విశ్వాసుల ఆత్మలో ఉండే చోట ఇల్లియునుకు చేరుస్తారు ఆ ఆత్మ చేరుకున్నప్పుడు మొదటి నుంచి అక్కడున్న ఆత్మలకు మీలో ఎవరైనా తన సోదరుణ్ణి కలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది కొన్ని ఆత్మలు కొత్తగా వచ్చే దూతల్ని ఫలానా అతను ఎలా ఉన్నాడు అని అడుగుతారు అని అడుగుతాయి తర్వాత వారిలో కొ వారిలో కొందరు దాన్ని కాస్త ప్రశాంతంగా వదిలిపెట్టండి అది ప్రపంచంలో బాధలు కష్టాలు అనుభవించి వచ్చింది అని అంటారు కాసేపు సేద తీరిన తర్వాత ఆ ఆత్మ ఫలానా ఆత్మ మీ దగ్గరికి రాలేదా ఆ మనిషి చచ్చిపోయాడు కదా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది దానికి మిగతా ఆత్మలు నిట్టూర్పులు విడుస్తూ మరైతే అతను తన తల్లి హామీయాలోకి అంటే నరకంలోకి పంపబడి ఉంటాడా ఉంటాడు అని అంటారు అవిశ్వాస దగ్గరికి యాతన దూతలు వచ్చి ఓ దుఃఖాత్మ ఓ దైవాగ్రహ పాత్రురాలైన ఆత్మ అల్లా ఆగ్రహం ఆయన అప్రసన్నతకు వైపుకు పద అని పిలుస్తారు అవిశ్వాసి ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చినప్పుడు కుల్లిపోయిన మృతదేహంలాగా కొడుతుంది దూతలు దాన్ని తీసుకొని భూమి ద్వారం దగ్గరికి వెళ్తారు భూమి ద్వారపాలకులు అయినటువంటి దూతలు ఎంత భయంకరంగా ఉంది ఈ కంపు అని అనుకుంటారు దూతలు దాన్ని తీసుకొని రెండో భూమి ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు కూడా దాన్ని అలాగే అంటారు ఆఖరికి యాతనా దూతలు దాన్ని అవిశ్వాసుల ఆత్మలు ఉండే నిర్ణీత చోటు సిజ్జీనుకు తీసుకువెళ్తాయి ఈ యొక్క విషయం హాకిం ఇబ్నే హిబ్బాన్లో సహీహిగ్గా చెప్పడం జరిగింది హాకిం కితాబుల్ జనాయజే బాబుహాలీ కబ్ కజ్బీ రూహిల్ మూమిని వాక్ కబ్జీ రూహిల్ కాఫిరి ఒకటవ భాగం పదమూడు వందల నలభై రెండులో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మరణించిన తర్వాత విశ్వాసుల ఆత్మలు ప్రభుత్వ అతిథి గృహానికి తీసుకెళ్లబడతాయి అది సప్త ఆకాశాలపైన ఉంది దాని పేరు ఇల్లిన్ దీనికి భిన్నంగా అవిశ్వాసుల ఆత్మలు మరణానంతరం ప్రభుత్వ కారాగారానికి తీసుకెళ్ళబడతాయి అది అంటే ప్రభుత్వం అంటే అల్లా యొక్క ప్రభుత్వం అది ఏడు భూముల క్రింద ఉంది దాని పేరు సిజ్జీన్ వాస్తవం అల్లా నిజమేంటో మరి అల్లాకే బాగా తెలుసు కాకపోతే ఇక్కడ ఇల్లీన్ మరియు సిజ్జిన్ల గురించి చెప్పబడ్డటువంటి వాక్యాలు ఉన్నాయి మరి అల్లా సుబాన్ ఖురాన్ మరియు అదీసుల్లో ఒక వ్యక్తి ఒక్కసారి మరణించాక వారి శరీరం ఎక్కడ ఉంటుంది వారి ఆత్మలు ఎలా ఉంటాయి ఇల్లీని ఏంటి ఏంటి వారికి స్వర్గం నరకం చూపించటం కానీ వారికి నరకం శిక్షలు కానీ స్వర్గపు శుభాలను కానీ ఇవ్వటం అనేవి అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి మరి ఈ విషయాలన్నీ వదిలేసి ప్రత్యేకమైన రాత్రులు కొంతమంది ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో మరి వాళ్ళు కొంతమంది చెప్తారు ఫలానా రాత్రి ఫలానా ఆత్మ మా ఇంటికి వస్తుంది మా దగ్గరికి వస్తుంది వాళ్ళకి ఇష్టమైనది తింటుంది తాగుతుంది లేదా వాళ్ళు ఇంకేమైనా చేస్తారని చెప్తూ ఉంటారు ఏమి దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆధారం ఖురాన్లో కానీ ఆ దీసుల్లో కానీ ఉందా అల్లా ఒక్కసారి ఒక వ్యక్తికి మరణించిన తర్వాత మరి మనం మరణించి నలభై అడుగులు వెనక్కి వచ్చిన తర్వాత ఒక్కసారి దైవదూతలు ప్రశ్నోత్తరాలు జరిగిన ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ యొక్క ఆత్మని మళ్ళీ శరీరంలో వేయటం కానీ లేదా ఆత్మని మళ్ళీ సరే నువ్వు మళ్ళీ మీ ఇంటికి రా అని చెప్పడం కానీ మరి ఈ యొక్క స్వర్గభాగ్యాలను వదిలిపోయిరా లేదా ఈ యొక్క దేవుడు ఎక్కడనైతే శిక్ష వారికి ఇస్తూ ఉన్నాడో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి ఒకరోజు సెలవు ఇచ్చేసి మళ్ళీ పోయిరా అని చెప్పడం కానీ ఇటువంటి జరుగుతాయి జరుగుతున్నాయి జరగబోతాయి అనేటటువంటి విషయాలు ఎక్కడైనా సరే కురాన్లో కానీ అధిశుల్లో కానీ చెప్పబడ్డాయా లేదు కదా మరి చెప్పబడినప్పుడు లేని లేనప్పుడు అటువంటి రోజుల్ని మనం తయారు చేసుకోవడం కానీ అటువంటి వాటి మీద నమ్మకం పెట్టడం కానీ మరి అటువంటి వాటికి ప్రత్యేకమైన ఒక రోజులను ఏర్పాటు చేసుకోవటం ప్రత్యేకమైన ఆరాధనలు ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేకమైన పద్ధతులు ఏర్పాటు చేసుకోవటం ప్రత్యేకంగా ఖర్చు పెట్టడం దానికోసం అనేక రకాల ఏర్పాట్లు చేసి అనేక రకాల ఇవి చేయటం ఇవన్నీ కూడా అల్లా స్వీకరిస్తాడా అల్లా చెప్పని విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలస్ గారు చెప్పని విషయాన్ని చూపించిన విషయాన్ని అల్లా సుమలతల స్వీకరిస్తాడా మరి ఒక విషయం కురాన్ మరియు అదీసుల్లో మరి అల్లా కానీ ప్రవక్తలు కానీ గ్రంథాలు కానీ చెప్పని విషయాన్ని చూపించని విషయాన్ని తెలియజేయని విషయాన్ని మనకి మనకిగా దాన్ని అనుకుంటే గనక మరి అది బిదాత్ అవుతుందా కాదా మరి ఈ యొక్క బిదాత్ చేయటం వల్ల మనం ఇస్లాంలో ఉంటున్నట్ట లేనట్లా మరి ఈ యొక్క ఆరాధనని ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి అల్లా స్వీకరిస్తాడా లేదా పోని ఈ యొక్క ప్రోగ్రాం చేయడం వల్ల మరి ఆ యొక్క ఆత్మకి వచ్చేదేంటి పోయేదేంటి మరి వీటి వల్ల వారికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అసలు ఇటువంటి అఖీదా ఇటువంటి నమ్మకం పెట్టడం అసలు సరైనదేనా కాదా ఇస్లాం పద్ధతి ప్రకారం ఎవరికి వారుగా కురాన్ మరియు అధిసులు చదువుకొని తెలుసుకోవాల్సిందిగా నేను మన ముస్లిం సోదరులందరికీ కూడా ఖురాన్ మరియు అధిసుల ఆధారంగా అభ్యర్థిస్తూ ఉన్నాను మరి కొంతమంది ఇస్లాం పద్ధతి ప్రకారం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా మరి వారు ధర్మం ప్రకారం జీవించడం కోసం వారు మరణిస్తారు లేదా ధర్మంలోని కొన్ని పనుల కోసం వారు పోరాడి మరణిస్తారు అటువంటి అమరవీరుల ఆత్మలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి అని మరి కురాన్లోను మరి అధీస్లో కూడా చెప్పడం జరిగింది అమరవీరుల ఆత్మలు స్వర్గంలో పచ్చని పక్షుల ఆకారంలో దైవ సింహాసనానికి వేలాడబడి ఉన్న గాజు కుప్పెల్లో ఉంటాయని కూడా మరి ముస్లిం అనేటటువంటి అధీసు గ్రంథంలో కితాబుల్ ఇమారాహ్ బాబు జమా జయానీ అన్నా అర్వాహ్ షుహాదా ఫిల్ జన్నతిలో చెప్పడం జరిగింది హజరత్ మస్రూక్ అజిల్లా గారి కథనం ప్రకారం మేము అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారును ఈ దివ్య కురాన్ సూక్తి అల్లా మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి వాస్తవానికి వారు సజీవులే తమ తమ ప్రభువు వద్ద జీవి జీవికను పొందుతున్నారు అలీ ఇమ్రాన్ సురాలో నూట అరవై తొమ్మిదో వాక్యం అనమాట ఇది కురాన్లో దీని యొక్క అర్థం ఏంటి అని అడిగాం అందుకు అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారు ఏమన్నారంటే మేము ఈ యొక్క సూక్తి యొక్క భావం గురించి దైవ ప్రవక్త మొహమ్మ సల్లాహులసింగ్ గారిని అడిగాము అల్లా మార్గంలో చంపబడిన వారిని మీరు మృతుల మృతలనకండి వాళ్ళు జీవించే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మీకు తెలియదని కురాన్లో ఉంది కదా దీని యొక్క అర్థం ఏంటని అడిగినప్పుడు ఆయన దీని భావం ఇది అని చెప్పారు ఏమని అమరవీరుల ఆత్మలు పచ్చని పక్షుల ఆకారంలో దైవ సింహాసనానికి వేలాడబడి ఉన్న గాజు కుప్పెల్లో ఉంటాయి ఎప్పుడు తలుసుకుంటే అప్పుడు స్వర్గంలో విహరించడానికి వెళ్ళి తిరిగి కుప్పెల్లోకి చేరుకుంటాయి ఒకసారి వారి ప్రభు వారిపై వారి వైపు దృష్టి సారించి మీరు ఏం కోరుకుంటారు అని అడుగు అని అడిగాడు అందుకు ఆత్మలు మేము స్వర్గంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి విహరించి వస్తున్నాం మాకు ఇంకేం కావాలి అని అన్నారు అల్లా వారిని మూడుసార్లు అదే ప్రశ్న అడిగాడు చివరికి ఆత్మలు తాము ఏదో ఒకటి కోరుకోవడం తప్ప వేరే దారి లేదు అని అనుకుని ప్రభు మా ఆత్మలను తిరిగి మా యొక్క దేహాల్లోకి పంపించడానికి పంపించబడాలి అని తర్వాత మేము నీ మార్గంలో మళ్ళీ చంపబడాలి అని మా యొక్క కోరిక అని విన్నవించుకున్నారు దాంతో అల్లా వారికి ఇక ఏ కోరిక లేదు అని గ్రహించి వారిని అలానే వదిలి వదిలివేసేసే వదిలిపెట్టేశాడు మళ్ళీ అని ఈ యొక్క విషయం ప్రవక్త మహిళలం గారు చెప్పారు అని హజరత్ మష్రూక్ రజల్లా గారి కథనంలో ముస్లిం అనేటటువంటి ఆధీశ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది అమరవీరుల్లో కొందరి ఆత్మలు స్వర్గద్వారం దగ్గర సెలయేరు ఒడ్డున పచ్చని గోపురాల్లో ఉంటాయి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రవక్త మహమ్మద్ సుస్లం గారు ఇలా ప్రబోధించారు కొందరు అమరవీరులు స్వర్గద్వారం వద్ద పారుతూ ఉండే అందమైన సెలయేరు ఒడ్డున పచ్చని గోపురాల్లో ఉన్నారు అక్కడ వారికి ఉదయం సాయంత్రం ఆహారం ఇవ్వబడుతుంది అని తబ్రాని హాకింలో హసన్గా ఈ యొక్క ఆధీసుని చెప్పడం జరిగింది హకమ్ హసన్ అంటే అల్బానీ గారి సహీవుల్ జామే అస్సగీర్ మూడో సంపుట్లో మూడు వేల ఆరు వందల ముప్పై రెండవ దీశలో ఈ యొక్క విషయం చెప్పటం జరిగింది అంటే ఆత్మలు ప్రపంచానికి మళ్ళీ తిరిగి రావటం అనేది జరుగుతుందా ఒకసారి మరణించినటువంటి వారి యొక్క ఆత్మ మళ్ళీ ప్రపంచంలోకి వస్తుందా ప్రపంచంలో ఎవరినైనా భయపెట్టడం కానీ ఎవరినైనా ఏదైనా సాధించమని చెప్పడం కానీ హింసించడం కానీ దాని యొక్క కోరికలను తీర్చుకోవడం కానీ ఇటువంటి విషయాలు జరుగుతాయా మరి దైవ ప్రవక్త కానీ వలీ కానీ షహీద్ కానీ మరణించిన తర్వాత వారి ఆత్మ తిరిగి ప్రపంచంలోకి రావటం అనేది అసాధ్యం జరగదు జరగనే జరగదు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది ఇంతలోనే ఒక దిస్ ఇంతలోనే పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు నా జాతి ప్రజలారా దైవ ప్రవక్తలను అనుసరించండి మీ నుండి ఏ ప్రతిఫలము ఏ ప్రతిఫలము కోరని వారిని సత్య మార్గం సత్య మార్గంలో ఉన్నవారిని అనుసరించండి ఎవరు నన్ను సృష్టించారో ఎవరి వైపుకు మీరంతా మరలిపోనున్నారో ఆయనకు ఆయనను నేను ఎందుకు పూజించకూడదు ఆయనను కాదని నేను ఇతరులని ఆరాధ్యులుగా చేసుకోవాలా వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన దేవుడు నాకు ఏదైనా నష్టం కలిగించదలిస్తే నాకు వారి సిఫారసు వారి వసీల వారి రిక్వెస్టు ఏ విధంగా కూడా ఉపయోగపడదు అలా నాకు ఏదైనా నష్టం ఇవ్వాలనుకుంటే నష్టం లాభం రెండు ఆయన చేతిలోనే ఉన్నాయి ఆయనకు వ్యతిరేకంగా నాకు ఎవరు ఎటువంటి సహాయం చేయలేరు వారు నన్ను విడి అల్లా యొక్క పట్టు నుంచి విడిపించలేరు ఒకవేళ నేను అలా చేస్తే స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురవుతాను నేను మీ ప్రభువును విశ్వసించాను కనుక మీరు కూడా నా మాట వినండి అని ఒక పట్టణం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్నాడు చివరకు వారు అతన్ని హత్య చేశారు ఆ వ్యక్తితో స్వర్గంలో ప్రవేశించు అని అనబడింది అతను ఇలా అన్నాడు నా ప్రభు ఏ విషయాన్ని బట్టి నన్ను నీవు క్షమించి గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడో నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుండును అన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఖురాన్లోని సూర యాసిన్లో ఇరవయో అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్యంలో చెప్పడం జరిగింది ఈ యొక్క వాక్యాన్ని అంతేకాకుండా ఖురాన్లో సూర యాసిన్లో ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నుంచి ఇరవై ఏడు వాక్యాలలో ఈ యొక్క సంఘటన మొత్తం చెప్పడం సూర్యాసిన్లో ముప్పై ఆరో అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది గమనించవలసిన విషయం ఏమిటంటే మరణించిన తర్వాత ఆత్మ తిరిగి ప్రపంచానికి రావటం ఎవరితోనైనా మాట్లాడటం సాధ్యమే గనక అయితే ఒక విశ్వాసి నా ప్రభువు ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించాడో నా జాతి వరకు తెలిస్తే ఎంత బాగుండు అని బాధగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా సమాధిలోని ప్రశ్నోత్తరాల్లో సఫలుడై స్వర్గ అనుగ్రహాలు చూసిన తర్వాత విశ్వాసి తిరిగి లోకానికి వచ్చి తన బంధుమిత్రులకు తన సత్పర్యవసనం గురించి తెలియజేయాలనుకుంటాడు కానీ అతనికి అందుకు అనుమతి లభించదు ఒక వ్యక్తి స్వర్గభాగ్యాలను స్వర్గం లభించినాక నేను ప్రపంచంలోకి వెళ్ళి మరి నా యొక్క బంధుమిత్రులు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకి మీరు నాకు ప్రసాదించింది చెప్పుకోవాలనుకుంటున్నాను అని అంటే కూడా అతడికి మళ్ళీ ఆ యొక్క ఆత్మకి ప్రపంచంలోకి వెళ్ళడానికి అనుమతి లభించదు అన్న విషయం కూడా మరి అనేక దిశల్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా వీరమరణం షహీద్ పొందిన తర్వాత షహీద్ ఆత్మ ప్రపంచానికి వచ్చి మళ్ళీ వీరమరణం పొందాలని కోరుకుంటుంది కానీ అందుకు కూడా మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళడం కోసం వారికి అనుమతి లభించదు అని కూడా మరి కురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి అల్లా తాలా ఎవరినైతే మరి ఎవరికైతే స్వర్గభాగ్యాన్ని మరి స్వర్గంలో పెట్టాడో దినం రోజు మళ్ళీ వారిని లేపేంత వరకు మళ్ళీ వారి ఆత్మలను మళ్ళీ భూమిలోకి పంపించడం అనేది జరగదు అని ఖురాన్లోనూ హదీసుల్లోనూ చెప్పడం జరిగింది క్లియర్గా డౌట్ లేకుండా సందేహం లేకుండా మరి మనం దెయ్యాలని ఆత్మలని మళ్ళీ వచ్చాయని కనపడుతున్నాయని ఏవేవో అనుకుంటూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం ఇవి నిజమా అంటే కురాన్ మరియు అది సాధారణంగా అవన్నీ కూడా అబద్ధం మనం అనుకునేయన్న అపోహాలే అని అర్థమవుతుంది మరి మానవుడిని మట్టి నుంచి ఎలా పుట్టించాడో అలానే దేవుడు అగ్ని నుంచి జిన్నులను కూడా పుట్టించాడు ఈ జిన్ను ఈ జిన్నులలో మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు వీరికి కొన్ని శక్తులని దేవుడు ఇవ్వటం జరిగింది ప్రతి మనిషితోటి మరి ఈ యొక్క దైవదూతలని దేవుడు ఎలా పెట్టాడో అలా జిన్నులు అంటే సైతాను జిన్ను వర్గంలో నుంచే సైతాను కూడా ఉన్నాడు లూసిఫర్ అనేటటువంటి మరి ఈ యొక్క సైతాను మరి ఇబ్లిస్ జిన్ను వర్గం నుంచే ఉన్నాడు అని ఈ యొక్క జిన్నుల్లోనే మంచి చెడ్డవారు కూడా ఉన్నారు అని మరి కొంతమంది జిన్నులు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయని మరి మనం తినేటప్పుడు త్రాగేటప్పుడు పడుకునేటప్పుడు మూత్ర విసర్జన చేసేటప్పుడు జీవించేటప్పుడు నడిచేటప్పుడు దేవుడు ఇచ్చిన పద్ధతుల ప్రకారం జీవించాలి అదేవిధంగా జిన్నులకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి మరి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా జీవించాలనేటటువంటి కొన్ని పద్ధతులు చెప్పాడు మరి అందుకని మీరు అలా కొన్ని విషయాలలో మరి ఆ యొక్క జిన్నులు కూడా మరి మనుషులు మరి మనుషులని ఇలా వేరే రూపాల్లోకి వచ్చి సైతాను కూడా వేరే జిన్నుల రూపాల్లోకి వచ్చి వేరే రూపాల్లోకి వచ్చి కూడా మరి కొన్ని విషయాలు చేయడం జరుగుతుంది అని మరి ఈ విషయ ఇట్లాంటివి మొహమ్మదు సలల్లాహు అలసం గారి విషయంలో కానీ కొంతమంది సహబాల విషయంలో కానీ ఇటువంటివి జరిగాయని మనకి కురాన్ మర్యాదల ద్వారా కూడా అర్థమవుతూ ఉంది మరి మరి అవి జిన్నులు చేసే విషయాలని ఈ ఆత్మలకి అంటగట్టుకోవటం కానీ లేదా కొన్ని ఊహలకు కొన్ని అనుమానాలకు కొన్ని డౌట్లకి అసలు జ్ఞానం లేక మనం గ్రంథ జ్ఞానం లేక అసలు వేటిల్ని దెయ్యాలు ఆత్మలు అంటున్నాం అసలు ఏటిల్ని జిన్నులు అంటున్నామో మనం అర్థం కాక మరి అదేవిధంగా ఇస్లాం పద్ధతుల కురాన్ మరియు అధిస్సులో లేని కొన్ని పద్ధతుల్ని మనం కల్పించుకొని ఆ పద్ధతుల ప్రకారం కూడా జీవించడం మరి ఎంతవరకు సమంజసమో మరి కురాన్ మరియు అధిస్సుల ఆధారంగా మనకి మనమే ప్రశ్నించుకోవాలి మనం అనుకుంటున్న ఆలోచన మనం తెలుసుకున్న జ్ఞానం సరైనదా కాదా అనేది మనకి మనమే కురాన్ని ఒక్కసారి చదివి తెలుసుకొని మనకి మనమే ప్రశ్నించాలి ప్రశ్నించుకోవాలి కూడాను ఇప్పుడు మనం రెండు విష రెండు విషయాలు తెలుసుకోబోతున్నాం అవేంటంటే అల్లా తన ప్రవక్తను ఒక విషయం చెప్పాడు ఓ ప్రవక్త నువ్వు చనిపోయిన వారిని వారికి వినిపించలేవు అని సంబోధించాడు అంటే నువ్వు చనిపోయిన వాళ్ళకి కురాని వినిపించలేవు వాళ్ళకి నువ్వేం చేయలేవు అంటే కురాన్ గురించి చెప్పడం జరిగింది దివ్య కురాన్లో అల్లా ఏం చెప్తున్నారంటే ముప్పై ఐదో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో అల్లా తాను కోరిన వారికి వినిపిస్తాడు ఉన్న వారికి నువ్వు వినిపించలేవు ముప్పై అధ్యాయం యాభై వాక్యం ఓ ప్రవక్త నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు నీవు పిలిచినప్పుడు వెన్ను చూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా నా వాణిని నీవు వినిపించలేవు ఇరవై ఆరు అధ్యాయం డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు ఆయన హజరత్ ఇబ్రాహీం అల్ ఇస్లాం వారిని ఇలా అడిగాడు మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపు మీ పిలుపును వింటాయా లేదా మీకు లాభం కానీ నష్టంగాని కలిగిస్తాయా ఇటువంటి అనేక కురాన్ మరియు అధీశ వాక్యాలను బట్టి ఒక్కసారి మరణించినటువంటి వ్యక్తికి భూమిపైన బ్రతుకున్నటువంటి వ్యక్తి వారికి ఏమీ వినిపించలేడు అని అర్థమవుతుంది మరి వారిని మొనపెట్టుకోవడం కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి బయటకు వచ్చి ఆత్మలుగా వచ్చి మళ్ళీ మనతోటి ఉంటారు అని కానీ ఏమైనా తినిపోతారని కానీ లేదా ఇంకెవరి దగ్గరికైనా వచ్చి ఇంకా వారి కోరికలు తెచ్చుకుంటారని కానీ అనుకోవటం కురాన్ మర్యోదస్ల ఆధారంగా మరి అది ఎంతవరకు నిజమో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ప్రళయం వరకు కూడా మళ్ళీ వారు మరి వాళ్ళకి వినిపించటం కానీ లేదా వారు మళ్ళీ బయటికి రావటం కానీ అనేది జరగదు అని ఈ యొక్క కురాన్ మర్యోదస్తుల ద్వారా అర్థమవుతుంది అదే కాకుండా ఇక రెండో విషయం ఏంటంటే చనిపోయిన వారు మరణించిన వారు బ్రతుకున్న వారికి సహాయం చేయగలరా అని గనక చూస్తే కురాన్ కురాన్ ఏం సమాధానం ఇస్తుందంటే ఏడవ సురాలో నూట నూట డెబ్బై తొమ్మిదవ వాక్యం మీరు అల్లాను వదిలి ఎవరని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు తమ స్వయానికి కూడా వారికి వారు సహాయం చేసుకోలేరు ఇక పదమూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం అల్లాను వదిలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానము ఇవ్వలేరు ఇవన్నీ కూడా కురాన్ వాక్యాలు నిజంగా ప్రళయానికి సంబంధించినటువంటి జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు మాతృ గర్భాలలో ఏముందో ఆయనకే తెలుసు ఏ వ్యక్తి రేపు ఎక్కడ ఏం చేయనున్నాడో ఏ ప్రాణికి తెలియదు తాను ఏ గడ్డపై మరణిస్తాడో ఎక్కడ మరణిస్తాడో ఎవరికి తెలియదు అల్లాయ సర్వజ్ఞాని అన్నీ తెలిసినవాడు అని కురాన్లో ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో తెలియజేయడం జరిగింది మరి మనం ఏం చేయాలి మరణించిన వారి కోసం మరి మనం ఏం చేయవచ్చు అంటే మరణించిన మన కుటుంబ సభ్యులు ఎవరైతే సమాధుల్లో ఉన్నారో లేదా అల్లా వారి యొక్క ఆత్మలని ఎక్కడ పెట్టాడో అల్లాకు మాత్రమే తెలుసు మనకు తెలియదు కానీ బ్రతికున్న వారిగా మన యొక్క బాధ్యత ఏమిటి అంటే కురాన్ మరియు ఆ అదీ ఆధారంగా చెప్పుకున్నట్లయితే మరణించినటువంటి వారి తరపున బ్రతికున్న మనం వారు బ్రతికు ఉన్నప్పుడు ఏవైనా ఉపవాసాలు వదిలిపెట్టి ఉంటే బ్రతికున్న వారిగా మనం వాటిని పూర్తి చేయాలి వారి తరపున రెండు వారు ఏదైనా అప్పులు అప్పులు చేస్తుంటే వాటిని మనం తీర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళు ఏదైనా వీలునామా రాసి ఉంటే దానిని కూడా మనం అమలు చేయడానికి ప్రయత్నించాలి వారు ఏదైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాల్ ఆ పాపాలకి క్షమాపణగా మనం అల్లాని క్షమాపణ వారి తరపున అడుగుతూ వారి తరపున ఏవైనా సదకా ఖైరాతులు జకాతులు హజుమురాలు లేదా ఉపవాసాలు లేదా ఇంకేదైనా దాన ధర్మాలు సమాజ సేవ మరియు ధర్మానికి ఉపయోగపడేటటువంటి ఉపయోగాలు మరి ఇటువంటివి ఏదైనా చేయడం కోసం ప్రయత్నిస్తూ అల్లా ఈ యొక్క పనులని ఆ చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యుల తరపున స్వీకరించి వారి యొక్క సమాజ శిక్షల నుంచి కాపాడి వారికి ప్రళదనరో రోజు రక్షించి వారికి స్వర్గభాగ్యాన్ని కాపాడు నరకం నుంచి రక్షించు అని చెప్పి బ్రతికి ఉన్నవారుగా మనం మరణించిన వారి కోసం ప్రార్థించవచ్చు అటువంటి అవకాశం బ్రతికి ఉన్న వారి కోసం ఉంది అంతేకాకుండా వారు ఎవరైతే మరణించారో బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎవరైతే బయట ఉన్నారో వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారు కూడా ధర్మం ప్రకారం ఖురాన్ మరియు అధిసుల పద్ధతుల్లో జీవించడం కోసం వారికి మనం కావాల్సిన సాయశక్తుల సహాయ సహకారాలు అందించడం అందించడం కోసం ప్రయత్నించాలి వారు బ్రతికి ఉండంగా ఏదైనా చెడు చేసి ఉంటే దాని నుంచి ఇతరులని ఆపుతూ మంచి వైపుకు పోయే విధంగా మనం సాయశక్తుల మరి ప్రేరేపించాలి సహాయం చేయాలి ప్రయత్నించాలి మిగిలి ఉన్న వారిని ఈ విధంగా బ్రతికున్న మనం చనిపోయినటువంటి వారి కోసం ప్రార్థన చేయవచ్చు ఇటువంటి అవకాశాలు మనకి ఉన్నాయి బ్రతికున్న వారి బ్రతికి ఉన్నవారే ఇవన్నీ చేయగలుగుతారు ఒక్కసారి మరణించిన తర్వాత ఇక వారికి మళ్ళీ తిరిగి బ్రతికి మళ్ళీ పుట్టి మళ్ళీ లేదా వేరే రూపాలలో మళ్ళీ వచ్చి వారు మళ్ళీ ఆరాధించడం అనేది జరగదు అని ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది ఒక్కసారి మరణించినటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ అవకాశాలు ఇవ్వడం జరగదు అని చెప్పడం జరిగింది ఆ మరణించినటువంటి వ్యక్తి ఒక్కసారి మరణించాక ఇక అతడికి మళ్ళీ ఆరాధించాలి శ్రమించాలి కష్టపడాలి పాటించాలి నమాజులు చేయాలి ప్రార్థన చేయాలి ఇవన్నీ అటువంటి వ్యక్తికి అవసరం లేదు అని చెప్పడం జరిగింది కురాన్లో కూడా అదీసుల్లో కూడా మరి ఇవన్నీ బ్రతికున్న వారి కోసమే అని కురాన్ కూడా బ్రతికున్న వారే చదవటం కానీ వినటం కానీ అర్థం చేసుకోవటం కానీ పాటించటం కానీ దాని ప్రకారం అల్లాని ఆరాధించడం కానీ ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నవారే చేయగలరు బ్రతికి ఉన్నవారే బ్రతికి ఉన్నప్పుడు వారు ఇవన్నీ చేసుకోవడం కోసం కురాన్ ఉపయోగపడుతుంది ఈ కురాన్ ప్రకారం బ్రతికి ఉన్నప్పుడు దాన్ని కనుక పాటిస్తే దాని యొక్క రిజల్ట్ ఆ కురాన్ ప్రకారం మనం జీవించిన రిజల్ట్ సమాధిలో ఆ యొక్క కురాన్ ఆ రిజల్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది ప్రళయనం రోజు ఉపయోగపడుతుంది పరలోకంలో కూడా ఉపయోగపడుతుంది మరి ఆ కురాన్ని మనం బ్రతికి ఉన్నప్పుడు ఆ కురాన్ ప్రకారం మనం జీవించాలి ఒక్కసారి చనిపోయినాక ఆ కురాన్ని మనం వినిపించినా కురాన్ని మనం అక్కడ పోయి చదివినా కురాన్ని అక్కడ బక్షిస్ చేసినా కూడా మనకి అక్కడ వచ్చేది ఏమీ లేదు కాకపోతే ఆ బ్రతికి ఉన్న వారి తరపున మనం ఇంకా ఏదైనా మదరసలో మజిదులో ఇంకేదైనా ధర్మకార్యాలో చేసి అల్లాహకి ప్రార్థన చేయాలి అల్లా వారి తరపున మేము చేసిన ఈ యొక్క కార్యాన్ని స్వీకరించి వారికి సమాధి శిక్షల నుంచి కాపాడి వారికి ఆలమే భర్జకులో వారికి యొక్క సమాధిలో మీ యొక్క శక్తి ద్వారా మీ యొక్క ప్రత్యేకత కరుణ ద్వారా వారిని కాపాడు వారికి సమాజ శిక్షణ నుంచి కాపాడు వారిని రక్షించు వారికి స్వర్గ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించు అదేవిధంగా బ్రతికున్న మాకు కూడా సహాయం చేయి అని చెప్పేసి బ్రతికున్న వారు యొక్క ప్రార్థనలు చేయగలుగుతారు మరణించిన వారి కోసం అని అనేక కురాన్ మరియు అదృష్ట వాక్యాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా కురాన్ని చదివితే ఎవరికైనా సరే అర్థమవుతాయి వీటిలో మనం దాచేయాల్సిన విషయం ఏదీ లేదు కురాను అందరిది ఒక్కలదో ఇద్దరిదో ముగ్గురుదో లేదా ఒక జమాతో లేదా ఒక దేశానేదో ఒక ప్రాంతానేదో కాదు ఖురాన్ మానవాళి అందరి కోసమని కురాన్లో అల్లా సుల్లా అల్లా సుబాణల్లా మొదటి సూరాలో రెండవ సూరాలో కూడా చెప్పడం జరుగుతుంది అల్లా సుబాణఅల్లా కురాన్లో ఒక దగ్గర చెప్తూ ఉన్నారు ఓ మొహు అస్లాం గారు మేము మీకు ఏడు వాక్యాలను ఇచ్చాము ఆ ఏడు వాక్యాలని మళ్ళీ మళ్ళీ ఇచ్చాము ఆ ఏడు వాక్యాలని అర్థం చేయడం కోసం అర్థం చేపించడం కోసం పూర్తి కురాన్ని ఇచ్చాము అని అల్లా సుమాతాల తెలియజేస్తూ ఉన్నారు ఆ ఏడు వాక్యాలు ఏంటి అల్లాహ్ ఇచ్చిన ఏడు వాక్యాలు ఏంటి అవుజు బిల్లామిని షైతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీం అల్హదుల్లా హిరబ్బని లాలమీన్ రహమాని రహీం మాలికి ఒమిద్దీన్ ఇయాకన బుధువ ఇయాకన స్థయిని ఈ దిన సిరాతల్ ముస్తకిం సిరాతల్ లజీన్ అల్హం తాలహీం గైరల్ మగ్జూబి అలహీం వలజీన్ ఆమీన్ దాని యొక్క అర్థం అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయనే సమస్త లోకాలకు పోషకుడు పుట్టించింది పోషించేది ఆయనే అపార కరమయుడు పరమకృపాశీలు అల్లా మాత్రమే ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి ఆ యజమాని అల్లా మాత్రమే వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము వల్ల మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు వల్ల నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు ఆ మీన్ అల్లాహు అక్బర్ ఇది అనమాట దాని యొక్క అర్థం మరి అంతేకాకుండా మరి అల్లాహ్ సుబాణ కురాన్లో రెండు వందల యాభై ఐదో వాక్యం రెండవ స్వరాలో తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే మరి అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు లేనే లేడు ఆయన సజీవుడు అన్నిటికీ మూలాధారం ఆయనే ఆయనకు అల్లాకు సృష్టికర్తకి కునుకుగానే నిద్రగానే పట్టదు భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడేవాడు వారికి ముందున్న దాన్ని వెనుకున్న దాన్ని కూడా ఆయన ఎరుగు ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు అల్లా యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది అల్లాయ సృష్టికర్త అని ఆయన ఒక్కడని ఆయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఆయన ఒకే ఒక్కడని ఆయన సృష్టించి అన్నిటినీ నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు అని లాభం నష్టం అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయని ఆయన ఎవరికైనా లాభం ఇచ్చినా నష్టమిచ్చినా దాని నుంచి ఆపడానికి ఎవరు కూడా సాహసం చేయలేరు అని లాభం నష్టం రెండు ఆయనే ఇవ్వగలడు ఆయనే చేయగలడు అని ఆయన ఎవరికైనా లాభం చేకూర్చినా ఎవరు దాన్ని ఆపలేరు ఎవరైనా నష్టం ఆయన ఎవరికైనా నష్టం చేస్తే దాన్ని దాని నుంచి కూడా ఎవరు ఆపలేరు అని దీంట్లో అనేక అర్థాలు ఉన్నాయి అదేవిధంగా ఆ సృష్టికర్తకి పెండ్లు చేసుకోవాల్సిన అవతారాలు ఎత్తవలసిన అవసరం ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాకి లేదు అని అదేవిధంగా ఆయనకి భార్య బిడ్డలు కానీ సంతానం కానీ ఆయనకి అవసరం లేదు అని ఆయన సృష్టించిన సృష్టిలో వాటికే వీటి అవసరమని ఆ సృష్టికర్తకి రెస్ట్ నిద్ర ఆహారము ఇవన్నీ కూడా ఆ సృష్టికర్తకి లేవు అని ఆయన సృష్టిలో సృష్టించిన వాటికే ఇవన్నీ ఉన్నాయి ఆ సృష్టికర్తకి వీటి అవసరాలు లేవు అని ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క వాక్యంలో దాగి ఉన్నాయి రెండు వందల ఎనభై నాలుగు నుంచి రెండు వందల ఎనభై ఆరో వాక్యం వరకు సూర్యాల్బక్రాల్లో చూసినట్లయితే కురాన్లో ఆకాశాల్లో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే మీ మనసులో ఉన్న దాన్ని మీరు బయటకు చెప్పినా లేక దాచిపెట్టిన అల్లా దాని నుండి లెక్క తీసుకుంటాడు ఆ తర్వాత ఆయన తాను కోన వారిని తాను కోరిన వారిని క్షమిస్తాడు తాను కోరిన వారిని శిక్షిస్తాడు అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది తన ప్రభువు తరపు నుంచి అవతరింపజేయబడిన ఇస్లాం ధర్మాన్ని ఖురాన్ని ముందుగా ప్రవక్త విశ్వసించాడు దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు వారంతా అల్లాను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను విశ్వసించారు వాళ్ళ అని అదేవిధంగా మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణ భేదాభావాన్ని మేము పాటించమని వాళ్ళంతా చెప్తారు మేము విన్నాం ఈ యొక్క ఇస్లాం గురించి కురాన్ గురించి మేము విన్నాం అంతే మేము విధేయులం ఇంక ముస్లింలం అయిపోయాం నీ యొక్క భక్తులం అయిపోయామని అంటారు మా ప్రభు మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము చివరికి ఎప్పటికైనా మేము మరలి రావాల్సింది మళ్ళీ నీ వద్దకే అని అంటారు అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది అల్లా ఇక్కడ ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యంలో చివరి వాక్యంలో ఓ మా ప్రభు మేము మరచిపోయినా లేక మేము మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు మా ప్రభు మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు మా ప్రభు మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు మాకు క్షమాభిక్ష పెట్టు మాపై దయచూపు నీవే మా సంరక్షకుడు అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు ఐ మీన్ ఈ విధంగా అల్లా సుబ్బాల కురాన్లో జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అనేక విషయాలను తెలియజేసి ఉన్నాడు అదేవిధంగా ఎలా ప్రార్థించాలో ఎలా ఆరాధించాలో కూడా చెప్పాడు అదేవిధంగా ఇదే సురాలో రెండవ సురాలో నలభై నలభై ఐదు నలభై ఆరు వాక్యాల్లో కానీ అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది ఏమని మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి మీరు అల్లాని నమాజు ద్వారా సహాయం అర్థించండి నమాజు చేసి ప్రార్థన చేసి ఓపిక పట్టండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి నిశ్చయంగా ఇది చాలా కష్టమైన పని కానీ అల్లాహకు భయపడే వారికి ఇది సులువైన పని ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని ఆయన వైపుకే మరలిపోవాల్సి ఉందని వారు నమ్ముతారు కాబట్టి మరి ఈ యొక్క షాబాన్ నెలలో మరి ఏవి షిరుకులో ఏవి బిదతులో ఆ పద్ధతులు ఉన్నాయా లేవా మరి అసలు మమన్ గారి యొక్క పద్ధతులు ఏంటి మరి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నడుస్తున్నటువంటి పద్ధతులు ఏంటి ఇవి ఎంతవరకు కురాన్ మరియు దిశల ఆధారంగా మనం ఉన్నాము మరి వీటిని అల్లా మనల్ని స్వీకరిస్తాడా లేదా అనే విషయం ఎవరికి వారు ఖురాన్ చదివి తెలుసుకోవచ్చు ఈ యొక్క లలితుల కదర్ అనే నెల ఏ నెలలో ఉంది లలితుల కదర్ అనేటటువంటి రాత్రి రంజాన్ నెలలో ఉందని దాని మీద ప్రత్యేకంగా ఒక కురాన్లో ఒక సూరానే అల్ అల్లా తలా అవతరింపజేసాడు షబె బరాత్ ప్రత్యేకమైనటువంటి రాత్రి పరిశుద్ధమైనటువంటి రాత్రి గణమ ఘనమైనటువంటి రాత్రి అది రంజాన్ చివరి భాగంలో ఉన్న ఉంది అని చివరి బేషిరాత్రులలో దానిని వెలక వెతకమని ప్రవక్త ముహమ్మద్ సల్లహు అసం గారు చెప్పారు అని అనేక అదీసులు ఉన్నాయి మరి అంతేకాకుండా అల్లా సుబర్త కురాన్లో రెండవ సురాసురు అల్బక్రాల్లో చెప్తున్నారు పరిశుద్ధమైన నెల గొప్ప నెల ఖురాన్ అవతరింపజేయబడ్డటువంటి నెల మరి ఈ రంజాన్ నెల అని రంజాన్ నెలలోనే కురాన్ అవతరింపజేయబడింది అని మరియు ఆ యొక్క లైలితుల కథర్ రంజాన్లో ఉంది అని మరి ఆ రోజు అనేక విషయాలు జరుగుతాయి దైవదూతలకి అనేక విధివ్రాతకు సంబంధించినటువంటి అనేక విషయాలు మరి ఇవ్వబడతాయని ఆ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉందని ఆ రాత్రి అంతా కూడా శుభ ఆ రాత్రి మొదటి నుంచి మరి చివరి వరకు కూడా పొద్దు తెల్లవారి అంత కూడా ఆ రాత్రి అంతా శుభం శుభంగా ఉంటుంది అని మరి దాని గురించిన ప్రత్యేకమైనటువంటి అనేక జీవన మరియు ఆరాధన పద్ధతులని ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది కురాన్లో కూడా అదీశల్లో కూడా దేని గురించి ఉందో దాన్ని చేయకుండా దేని గురించి లేదో దాన్ని వెంట పడితే మరి అల్లా అల్లా దేనిని స్వీకరిస్తాడో ఒక్కసారి మనం మనకి మనమే ప్రశ్నించుకోవాలి లేనిదానికి కొన్ని పద్ధతులు పెట్టుకొని లేని దానికి కొన్ని తరీకాలు ఏర్పాటు చేసుకొని మరి వాటిని ఉందేమో అని అనుకొని దానికి పుణ్యాలు దొరుకుతాయేమో అని భావించి మరి మనం పాటిస్తే మరి అల్లా స్వీకరిస్తాడా రెండు రకాతులకు బదులుగా మూడు మూడు రకాతులకు నా బదులుగా నాలుగు నాలుగు రకాతుల బదులుగా ఇష్టపడడానికి చేస్తే మరి అల్లా స్వీకరిస్తాడా అసలు ఏ రోజు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అలా చేయాలో చేయకపోతే మరి అల్లా మనల్ని స్వీకరిస్తాడా అల్లా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమని యాభై తొమ్మిదో స్వరాలు ఏడు వాక్యం నలభై తొమ్మిదో స్వరాల్లో ఒకటి వాక్యం నలభై ఏడో స్వరాల్లో ముప్పై మూడు వాక్యం ఏమని విశ్వసించిన ఓ ప్రజలారా అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయొద్దు దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచే ఆపాడో దానికి దూరంగా ఉండండి ఓ విశ్వాసులారా అల్లాకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి అని అల్లా సుమాతలా తెలియజేస్తూ ఉన్నారు కురాన్లో ఇక చివరిగా అల్లాహ సుమాతల ఖురాన్లో చివరి మూడు స్వరాలు యొక్క స్వరాలను చదువుతూ వినిపిస్తూ ఉన్నాను అబుజుబుల్లామిన షైతానీ రహీమ్ బిస్మిల్లా రెహమాని రహీమ్ ఓ మొహమ్మద్ సలాహం గారు వారికి ఇలా చెప్పేయండి అపారకరమాయడు నేను అల్లా పేరుతో ప్రారంభం వారికి ఇలా చెప్పు ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు అల్లా నిరపేక్షపారుడు ఏ అక్కడ ఏ అవసరం ఏ సహాయం లేని అవసరం లేనివాడు ఆయన ఎవరిని కనలేదు ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు ఆయనకు సరి సమానుడు ఆయనతో పోల్చదగిన వాడు పోల్చదగిన వాడు ఎవడో లేడు పరమ పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం చెప్పు నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతున్నాను ఆయన సృష్టించిన వాటన్నిటి కెడు నుంచి ఆయన్నే రక్షణ వేడుకుంటున్నాను కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కిడు నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను మంత్రించి ముడులలో ఊదే వారి కిడు నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను అసూయాపురుడు అసూయ చెందినప్పటి కిడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుకుంటున్నాను ఆమీన్ మీన్ అపారకరణామయుడు పరమ కుపాసైన అల్లా పేరుతో ప్రారంభం ఈ విధంగా చెప్పు నేను మానవుల చక్రవర్తి మానవుల ప్రభువు మానవుల ప్రభువు యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను మానవుల చక్రవర్తిని మానవుల ఆరాధ్య దైవాన్ని నేను ఆశ్రయిస్తున్నాను దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను ఆ దురాలోచనలు రేకెత్తించేవాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే మానవ వర్గానికి చెందిన వాడైనా సరే వీరందరి నుంచి వీటన్నిటి నుంచి నేను మనందరి తరపున కూడా అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాహ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసి గారి ద్వారా మాకు ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేశారో ఏదైతే కురాణ గ్రంథాన్ని వహీ రూపంలో అవతరింపజేశారో దాని గురించి మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వేటినైతే మీరు స్వీకరిస్తారో వాటి ప్రకారం అటువంటి ఆరాధనలే మీకు అర్పించే విధంగా కురాన్ మరియు సున్నత్ ప్రకారం మిమ్మల్ని ఆరాధించే విధంగా మాకు అటువంటి జ్ఞానాన్ని అటువంటి బుద్ధిని అటువంటి అవకాశాన్ని ప్రసాదించండి వల్ల ఆమెన్ ఎవరైతే నీ యొక్క దాసులు నమాజులు సదుగా కైరాతలు జకాతులు హజమరాలు చేస్తూ ఉన్నారో కురాన్ మరియు సున్నతల ఆధారంగా వారందరి యొక్క ఆరాధనలని శ్రమలని దువ్వాలని ప్రార్థనలని స్వీకరించండి వల్ల ఆమెయిన్ అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల క్రీడల నుంచి సైతానాల నుంచి జిన్నుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి వడ్డీ నుంచి వ్యభిచారం నుంచి మరియు అనేక రకాల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి మా ముందు మా వెనక మాకు తెలిసి మాకు తెలియక జరిగే ప్రతి ఒక్క విషయం నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల ఆ మెయిన్ అలా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి ద్రవం నుంచి సమాజ శిక్షల నుంచి యాజమాజుల నుంచి రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల ఐ మీన్ అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఐ మీన్ అలా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారికి మరియు ఈ యొక్క తెలుగు బుకారీ ప్రసంగాలు వింటున్నటువంటి వారికి మాకు వారికి వారి కుటుంబ సభ్యులకి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించి యహోలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా మా అందరికీ కూడా సహాయం చేయండి వల్ల ఐ మీన్ అలా మేమందరం మరియు నీ యొక్క దాసులందరూ అందరూ కూడా వల్ల కురాన్ మరియు దీసుల ఆధారంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల మా ఆరాధనలు అన్నింటినీ కూడా మీరు స్వీకరించండి వల్ల ఐ మీన్ అలా ఎక్కడి నుంచి అయితే ఎవరెవరైతే ఏ హృదయం అయితే నిన్ను ఆరాధించడం కోసం ప్రయత్నిస్తుందో తప్పిస్తుందో ఆలోచిస్తుందో అటువంటి వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఐ మీన్ అలా ఈనాడు ఎవరైతే ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచి అయితే మానవులు మరియు నీ యొక్క దాసులు కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏ ఏ ఇబ్బందాల్లో ఈనాడు ఉన్న అవస్థలు అనుభవిస్తూ ఉన్నారో ఆకలి దప్పికలతోటి బలవంతులతోటి అదేవిధంగా అనేక రకాల అణచివేతలతోటి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క నీ యొక్క సృష్టిలో ఉన్న దాసులందరి తరఫున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము వల్ల ఆమీన్ అల్లా ఇబ్రాహీం అలసలం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంత సేవికలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలాహు గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంత సేవికలు కురిపించి మకామె మహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించిన వల్ల ఆమీన్ అల్లా ఇప్పుడు కొద్ది రోజుల్లో రంజాన్ రాబోతుంది వల్ల ఈ యొక్క రంజాన్ యొక్క భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల గడిచిన రంజాన్ యొక్క ఉపవాసాలని దువాలను ప్రార్థనలను దాన ధర్మాలను స్వీకరించండి వల్ల ఈ యొక్క మధ్యలో మా ద్వారా జరిగినటువంటి తప్పులన్నిటిని కూడా ఇంతకుముందు ఇప్పుడు జరిగిన అన్ని రకాల తప్పులను క్షమించండి వల్ల అలా మీ యొక్క కరుణ మీ యొక్క రక్షణ ద్వారా మాకు సహాయం అందించడం వల్ల మా ద్వారా విడిచిపెట్టబడ్డటువంటి నమాదులకై మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల అల్లా ఇక ముందు నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుగా నమాజులను కాపాడుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల వడ్డీ నుంచి ఆపుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల వ్యభిచారం నుంచి ఆపుకునే భాగ్యాన్ని మద్యపానం ధూమపానం ఎవరైతే సిగరెట్లు గుట్కాలు తంబాకులు జలదాలు ఇటువంటి వాటికి గురై ఉన్నారో అటువంటి వారందరూ కూడా వల్ల నీ యొక్క దాసులు అటువంటి వాటిని కూడా వదిలేసి స్వచ్ఛమైన ఆత్మ శరీరాలతోటి అల్లా స్వచ్ఛమైన నీ యొక్క భయం భక్తి గౌరవ మర్యాదతోటి పరిశుద్ధతతోటి వజుతోటి గుసులతోటి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల మా అందరి తరఫున కూడా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో ఎవరైతే ప్రస ఈ యొక్క నీ యొక్క కార్యక్రమాలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఈ యొక్క కురాన్ మరియు పనులు చేస్తూ ఉన్నారో చేయబోతూ ఉన్నారో చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఏ పనులు ఈ యొక్క పనులు ఎవరిదాకా అయితే చేరుతున్నాయో వారందరి తరఫున కూడా వల్ల నేను మిమ్మల్ని మా అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా ప్రార్థనని మా అందరి తరఫున కూడా స్వీకరించండి వల్ల ఐ మీన్ الحمد لله سبحان الله الله اكبر استغفر الله الحمد لله سبحان الله الله